నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సుధాత్రి. ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన మనందరికీ అన్నం పెట్టే రైతన్న. ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరూ ఈసీ గదుల్లో కూర్చుని చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు, మెయిన్గా విటమిన్స్ లోపం. సో ఆ విటమిన్స్ని మనం విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ అని చెప్పేసుకుని టాబ్లెట్స్ తీసుకుంటాం. కానీ ఈ రైతన్నకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదు, మనం రోజువారీగా తినే వరి ధాన్యంలో ఆయన విటమిన్ డితో కలిపి ఆయన ఉత్పత్తి చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్తే చింతల వెంకటరెడ్డి గారు. బాగున్నారా అండి? అసలు ఈ విటమిన్ డి బియ్యం అనే ఆలోచన ఏంటండి? అసలు అంటే ఇప్పుడు బాస్మతి బియ్యం విన్నాము, సువర్ణ బియ్యం అవన్నీ వింటాం కదా, కానీ విటమిన్ డి బియ్యం ఏంటి? అదే ఇదేమైనా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారా? విటమిన్ డి బియ్యం, బియ్యంలో విటమిన్ డి అనేది ఏ రకం వడ్లల్లో అయినా కానీ పంటలలో అయినా గోధుమలో అయినా డి విటమిన్ ని తొక్కించవచ్చు. అన్ని ఇప్పుడు పేటెంట్ ఇది దేనికోసం అప్లికేషన్ అంటే అన్ని పంటలలో పోషక విలువలను పెంచే ప్రక్రియ, అంటే ఎన్రిచ్ చేస్తారు అన్ని రకాల పంటల మీద పోషక విలువలను పెంచుతారు అన్ని మొక్కలలో, ఒక బియ్యం గోధుమలే కాదు. కాకపోతే మనకు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఫస్ట్ మనం సక్సెస్ ఏంటంటే బియ్యం గోధుమలలో రోజు తినేది, దీంట్లోనే రోగ నిరోధక శక్తి విటమిన్లు వస్తే ఇంకా వేరే ఈ మనం బిల్లలే కానీ ట్యాబ్లెట్సే కానీ వాడకుండా ఉంటాం కదా. అందుగురించి దీంట్లో ఎట్లా ఉంటుంది చెప్పిస్తే అని ఇదివరకే నేను 2019లో 2011లో విటమిన్ ఏసి నేను పండించిన పంటలో వరిలో గోధుమలో రావటం జరిగింది. దాన్ని యూరోపియన్ పేటెంట్ వాళ్ళు కూడా పబ్లికేషన్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనము ఏ విటమిన్ అయితే వచ్చింది, సి విటమిన్ వచ్చింది, ఇంకా డి విటమిన్ ఎందుకు రాదు, డి విటమిన్ ఇంపార్టెన్స్ నేను మా డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే వినేవాళ్ళు. ఎందుకంటే డి విటమిన్ మనిషికి రోగ నిరోధక శక్తి చాలా ఇస్తుంది, పోషకం లోపిస్తేనే క్యాన్సర్లు, షుగర్ పేషెంట్లు, డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఎక్కువైపోయాయని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. అదే మనం డివిటమిన్ ఏ విటమిన్ వచ్చింది కదా, ఇంకా డి విటమిన్ ఎందుకు తెప్పియొద్దు అనే ఆలోచన నాకు బాగా మధ్యలో వచ్చింది. అటువంటి అప్పుడు ఇంకా ఇయర్ బై ఇయర్ నేను సంవత్సరం 2017లో కొంచెం ఏ విటమిన్ ఎట్లా, అప్పటి ప్రక్రియలో నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందని సరిగ్గా. ఇంకా డైరీ తీసుకెళ్ళి డైరీలో నేను అన్నీ ఒక్కొక్కటి ఏం చేశానో అప్పుడు అన్నీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక దాంట్లో డి ఏ విటమిన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది ఒక పంటలో 2018లో. ఏ విటమిన్ వచ్చింది కదా, మరి ఇక డి విటమిన్ గురించి కూడా ఏ డి రెండు ప్రయత్నం చేద్దామని నేను అప్పటి నుంచి మొదలు 2019లో, అంటే 18లో స్టార్ట్ చేశాను ఈ గోధుమ పైరు వరి. 19లో ఇది డి విటమిన్ కూడా సక్సెస్ఫుల్ వచ్చింది. అంటే దానికి ఒక కాంపోజిషన్, అంటే ఒక మిశ్రమాన్ని తయారు చేశారు. అది మనం తినే కూరగాయలు అదే అనుకోండి, ఇప్పుడు క్యారెట్ అంటే క్యారెట్, చిలకడ దుంప ఒకటి, దాన్ని పన్నీర్ లోకల్ భాషలో మొరంగడ్డ అంటారు, మొక్కజొన్న పిండి, ఈ మూడు మిశ్రమాలను నీళ్ళలో కలిపి ఈ డ్రిప్, ఈ రెయిన్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది దీనికి, దాంట్లో కలిపి ఇచ్చారు. అది ఎప్పుడంటే బిర్ర పొట్ట దశ నుంచి గింజ గట్టిపడేవాడు దఫాదఫాలుగా, అంటే వారానికి రెండు సార్లు అట్లా ఎక్కిచ్చి ఇచ్చారు. అది తయారయ్యేసరికి ఒక 7-8 సార్లు వచ్చేసింది. అప్పుడు దాని పోషక విలువలను ల్యాబ్కు పంపాను. ల్యాబ్కు పంపితే అంటే డి విటమిన్ థాట్ ఎందుకు వచ్చిందంటే, నేను కొంచెం పాలు గుడ్లు ఒక మూలన పాలు గుడ్లు ఇవి నెయ్యి చీజ్ ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కూడా చల్లాను. ఇంకో 2 గజాల దూరంలో వెడల్పులో ఈ డి విటమిన్ ఉన్న ట్యాబ్లెట్లను కూడా నీళ్ళల్లో కరగదీసి పోసాను. ఈ ట్యాబ్లెట్లు వేస్తే దాంట్లో డి విటమిన్ వస్తుంది.
అయితే ఆ డి విటమిన్ టెస్ట్ పంపాలి కదా మరి డి విటమిన్ వచ్చిందా అని అయితే నేను నాలుగు శాంపిల్స్ తీసుకున్నాను ఒకటి పాలు గుడ్లు చేసింది ఒకటి డి విటమిన్ టాబ్లెట్ లేదు ఇంకా రెండేమో మామూలుగా ఈ క్యారెట్ అనేది చిలకడ దుంప మొక్కజొన్న పిండి అన్నిటికీ వచ్చింది అన్నిటికీ దానికి కూడా డి విటమిన్ ప్రత్యేకంగా చేసిన స్థలంలో కూడా వచ్చింది సో అప్పుడు ఆ షాంపూల్లో నాలుగిట్లో సమానమే వచ్చింది నేను ప్రత్యేకంగా చేసిన టాబ్లెట్స్ దగ్గర ఎక్కువ రాలేదు ఆ గుడ్లు పాలు అవి నెయ్యి అది యూజ్ చేసిన దగ్గర రాలేదు కనుక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీటిల్లోనే వస్తుంది ఈ క్యారెట్ స్వీట్ పొటాటో మళ్ళీ మొక్కజొన్న పిండిలో కనుక ఇయే మెయిన్ అని అర్థమైపోయింది అయిపోయి ఇంకా టెస్టింగ్ మళ్ళీ శాంపుల్ అన్నీ ఇదే పంపాలి ప్రత్యేకంగా దీంట్లో కూడా అన్ని పోషకాలతో ప్రోటీన్ ఎక్కువైంది దీంట్లో కార్బోహైడ్రేట్ కొద్దిగా తగ్గింది ఈ గోధుమలలో గ్లూటెన్ కూడా కొద్దిగా తగ్గింది ఇవన్నీ చూసేసరికి మన సైంటిస్ట్లను యూనివర్సిటీ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు మీరు విటమిన్ డి కోసం ఓన్లీ ధాన్యాన్నో లేకపోతే వర్ణం ఎందుకు ఎంచుకున్నారు అంటే వేరే వేరే కూరగాయల్లో ఎందుకు పెట్టాలి అని మీరు మీకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు వేసిందే కూరగాయలు క్యారెట్ అంటే కూరగాయలు బంగాళ చిలకడ దుంప అంటే కూరగాయలు దాని ఇంకా కూరగాయలలో ఎట్లాగో కొద్దిగా గొప్ప విటమిన్లు ఉంటాయి కనుక రోజు తినే తిండి మనము ఏది కూరగాయలు లేకుండా కారం వేసుకొని తినేది అన్నం పులుసు పోసుకొని తినేది అన్నం పప్పు వేసుకొని తినేది అన్నం ఈ దీంట్లోనే విటమిన్లు ఉంటే ఇంకా రోగ నిరోధక శక్తి ఇప్పుడు మనమంటే డబ్బున్న వాళ్ళు ఎలాగో చేసుకుంటారు కానీ డబ్బు లేని నిరుపేదలు ఇప్పుడు మన దేశమే కాకుండా ఆఫ్రికా ఎన్నో దేశాలు ఉన్నాయి మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపంతో ఉన్నారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ పనికొచ్చేది మానవాళికి అందరూ ఉన్నోడు లేనోడు తినేదంతా అన్నము గోధుమలు కనుక ఇళ్ళనే తెచ్చియాలని నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఆ దానితో నేను ఈ రెండు పంటలనే ట్రై చేశాను ఇప్పుడు ఈ విటమిన్ డి బియ్యం ఉత్పత్తికి మనం రోజువారీగా తినే బియ్యం ఉత్పత్తికి తేడా ఏమన్నా ఉంటుంది అంటే ఈ బియ్యానికి ఇంత నీళ్లు మాత్రమే పోయాలి ఉష్ణోగ్రత ఇలా ఉండాలి లేదు అట్లేం ఉండదు అదే నార్మల్గా మనం కుకింగ్ ఏ రకంగా వండుతున్నామో అట్లాగే ఉండాలి కాకపోతే ఈ బియ్యంలో చొప్పించడం నేచర్ ప్రకృతి సహజ సిద్ధంగా చొప్పించబడింది ఎందుకంటే దానికి అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్లను నువ్వు ఆహారంగా ఇచ్చినావు అది తీసుకొని సూర్యరశ్మితోని ఏ విటమిన్ ఇస్తే డి విటమిన్గా మారింది అది ఎందుకు మారింది ఎట్లా మారింది ఇక అదంతా శాస్త్రవేత్తలు చూసుకోవాలి ఎలా మారింది అనేది రానే నేను ఒక్క పంట కాదు నాలుగైదు పంటలలో చూసుకున్నాను కనుక అది ఎట్లా వస్తుంది అనేది దానికి రీజన్ అనేది తెలిసిన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పాలి నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు ఎందుకంటే నేను ఇచ్చింది ఏ విటమిన్ సంబంధించింది ఆ డి విటమిన్గా మారింది మరి సూర్యరశ్మితోనే మారిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎండలో మనం ఎండలో ఉంటే డి విటమిన్ మనుషులు ఎండలోకి వెళ్తే డి విటమిన్ వస్తుందని అంటున్నారు కదా సైంటిస్టులు మరి మొక్క 12 గంటలు ఎండలు ఉంటుంది దానికి మంచి ఆహారం జంతు వృక్ష సంబంధమైన ఆహారాన్ని తినిపిస్తే అందులో కూడా డి విటమిన్ మారింది అంటే సూర్యరశ్మి తీసుకొని పరివర్తనం చెందిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చాక ముందుగా ఎక్కడ అమలు చేశారు అండ్ ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు అసలు నాకు ఈ ఆలోచన వచ్చింది అని ఈ ఆలోచన అనేది ఫస్ట్ నాకు తట్టింది ఇక్కడే ఇక్కడే వచ్చింది రిజల్ట్ ల్యాబ్ టెస్టింగ్కి పంపాను అందులో పరిపూర్ణంగా డి విటమిన్ ఉన్నట్టు తేలింది మరి ఆ తేలితే నేను మన ఇదివరకు నార్మలో శాస్త్రవేత్త డాక్టర్ కల్పనా శాస్త్రి అని ఆడితో డిస్కషన్ చేశాను మేడం ఇట్లా విటమిన్ డి కూడా వచ్చింది మనం ఏది ట్రై చేస్తుంటే డి రిజల్ట్స్ వచ్చింది అది ఎట్లా అన్నారు మరి నేను ఎన్ని టెస్ట్లు చేయించినా కానీ మరి డి విటమిన్ వచ్చింది ఇందులో అని గోధుమల్లో ఫస్ట్ గోధుమల్లో వచ్చింది తర్వాత ప్యాడీలో ట్రై చేశాను ఆవిడ అన్నది ఆ శాంపుల్ ఏదో మరి శాంపుల్ తీసుకొని పోయి మళ్ళీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశాను డాక్టర్ ప్రవీణ్ రావు గారు
2019 ఏప్రిల్ అప్పుడు ఆయన కూడా అన్నాడు నేను శాంపుల్ టెస్టింగ్ చేపిస్తాను మా దగ్గర అని చేపించాడు. అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. దాంతోనే సంతృప్తి చెందాక నేను ఇంకా వేరే ల్యాబ్లో కూడా కానీ అక్కడ కూడా వచ్చింది. మూడు నాలుగు ల్యాబ్లో చెక్ చేపిస్తే అన్నీ అంతటా వచ్చింది. అంతటా రిజల్ట్ పాజిటివ్ వచ్చినాక ఇంకా మరి పేటెంట్కు డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం అనుభవం ఉన్నది ఇవాళకి నా ఫస్ట్ పేటెంట్ కూడా ఆల్రెడీ చేయించింది. దాన్ని లాయర్స్ని పెట్టి అటర్నీ సెంటర్ వాళ్ళని అక్కడ వాళ్ళని చేసి పేటెంట్కి పంపడం జరిగింది. 2 ఆగస్టు 2019 మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్కి ఫైల్ చేశాను. దాన్ని సైంటిఫిక్గా ఇంకా ఆ మేడం కూడా అగ్రికల్చర్ సంబంధం వ్యవసాయ సంబంధం శాస్త్రం ఆవిడ దాన్ని కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసి దాన్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఇంకో రెండు క్రాప్లు వచ్చేసింది. అప్పటికే ఒక సంవత్సరం అయింది. అంటే ఇండియాకు పంపినాక 6 వారాల లేదా 1 సంవత్సరం లోపల మళ్ళీ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేయాలి. సంవత్సరం లోపల, ఒక్క దినమైనా సంవత్సరం లోపల. అయితే 1 ఆగస్టు 2020 మళ్ళీ అంతర్జాతీయ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి పంపారు. పంపితే వాళ్ళు అప్పటికి 4-5 పంటలు అయిపోయాయి, 2 గోధుమ 3 వరి అయింది. సో అప్పటికి అంటే అప్పటికి రికార్డు 2 వరి 2 గోధుమ అయిపోయింది. అంటే ఇంకా 4 పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కనుక ఇంకా అని మేము కూడా దాన్ని డ్రాఫ్టింగ్ మంచిగా చేసారు వాళ్ళు, చేసి పంపడం జరిగింది. మరి జెనీవా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మీ పేటెంట్ని దరఖాస్తు ఆమోదించింది కదా, దానిపైన మీ స్పందన ఏంటి? స్పందన అనేది నేను అయితే ఒక విధంగా సంతోషమే. ఫుడ్లో వచ్చిందంటే సంతోషపడ్డాను. నేను సంతోషం ఉండేదే కాక ఇది మన దేశానికి గర్వకారణం. ఒక ఇండియన్ ఫార్మర్ అంటారు నన్ను, ఇక్కడ మీరు అంటారు నేను అని అంటారు, ఆ బయట దేశాల్లో ఇండియన్ ఇన్వెన్షన్ అంటారు. ఇది కనుకున్నది ఇండియా, తర్వాత మన దేశానికి గర్వకారణం ఇది. ఈ సంతోషం అంతా ప్రజలకు మానవాళికి చెందింది కనుక ఇది మన దేశం తర్వాత మిగతా ప్రపంచ మానవాళి జనమంతా మంచి ఫుడ్ తింటున్నాము అని గుర్తుంచుకునేలాగా పేటెంట్ అనేది ఇంకెవరు చేయలేదు అనేది అదొకటి. ఇదివరకు ఎవరు చేయలేదు కనుక ఈ కొత్త ధనము ఇలా మీరు కనుక్కున్నారని మనకు ఒక సర్టిఫికేట్ ఒకటి. మళ్ళా అది పబ్లికేషన్ అయ్యిందంటే అన్ని దేశాల ఫీజు కట్టి వాళ్ళ దేశ ఇప్పుడు 153 దేశాలు ఇందులో మెంబర్. 153 దేశాలలో ఎన్ని దేశాల పేటెంట్ మీకు అవసరమో వాళ్ళ ఫీజు కట్టి మనం వెళ్ళాలి. ఒక్కొక్కరు ఏ దేశంలో నీకు ఇది కావాలి పేటెంట్ హక్కులు అవన్నీ మనం తర్వాత నిర్ధారించుకోవచ్చు. అంటే ఒక మార్గం పబ్లికేషన్ అయిందంటే ప్రపంచంలో నువ్వు ఇది కనుక్కున్నావు అనే మార్గం సుగమమైంది. పబ్లికేషన్ అంటే దీన్ని ఇంతవరకు ఇట్లా ఎవరు చేయలేరు, మీరే చేసింది, ఇది కొత్త ధనము. ఇప్పుడు మరి మీరు ఎంతో మంది రైతులకి రోల్ మోడల్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి అరే నేను వేయాలి అనుకుంటున్నాను ఇలాగా అనుకున్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు, ఏం చేయాలి? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ట్రై చేస్తాం, టెక్నాలజీ ఇస్తున్నాం దీంట్లో. ఇప్పుడు నా వెబ్సైట్లో వరల్డ్ వెబ్సైట్లో ఈ నంబర్ కొడితే నేను ఇచ్చే నంబరు మీరు కూడా దాన్ని చూపిస్తారు. ఇప్పుడు దాంట్లో అది చూపిస్తే ఆ నంబర్ కొడితే కంప్యూటర్లు 28 పేజీలు డౌన్లోడ్ అవుతాయి. నేనేం చేసిన విధానం మీరు అది చేసుకొని ట్రయల్ చూసుకొని తినని, రైతుల మటుకు తినని, ఆరోగ్యంగా ఉండని ఫస్ట్. తర్వాత మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు లేబుల్ వేయరు, ఇలా విటమిన్ డి ఉంది నేను పండించిన దాంట్లో అని లేబుల్ వేయలేరు, ఎందుకంటే పేటెంట్ అడ్డమని. కనుక వాళ్ళు తినని, అందరు తినని, వాళ్ళ దగ్గర బంధువులకు తినిపియని, నేనేమి దానికేం అడ్డుపాడ, ఎందుకు చేస్తున్నారు ఇది అని. ఇది సర్వ మానవాళికి. కాకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి దీనికి అడ్డు వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ పంట వేయాలన్నా ఎలా వేయాలి, విత్తనం దగ్గర నుంచి అది ఎలా చెప్తుంది, అదంతా వివరంగా ఇప్పుడు సరళంగా. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో ఇది సరిపోదు నేను చెప్పటం.
మూడు ఇప్పుడు నేను ఏదైతే మూడు ప్రక్రియలు ఉన్నాయో అందులో కంప్యూటర్ వస్తుంది. మళ్ళీ మీడియాకు కూడా నేను పేపర్ రకంగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాంట్లో ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్లో వేయాలి అనేది దాంట్లో ఉంటుంది. కనుక అది చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ చూసుకొని ఈ మెయిన్ ఇందులో ఉన్నది ఏంటి, క్యారెట్ చిలకడ దుంప మొక్కజొన్న, అది ఎవరైనా ఈజీగా చేస్తారు. వాటర్లో కలిపేసి వదిలేయటమే లేదా స్ప్రే చేయటమే చిక్క. స్ప్రే చేస్తే ఆకులపై నుంచి కింద భూమి మీద కూడా పడుతుంది ఎక్కువ మోతాదు, కింద భూమి మీద కూడా పడుతుంది ఎక్కువ మోతాదు. దీంట్లో అంటే ఎంత వదిలినా కానీ ఆ చెట్ల మీద పడుతుంది, మళ్ళీ కింద భూమికి పోతుంది. రెండు విధాలు, ఆకుపై నుంచి అందుతుంది లోపల కిందికి వెళ్ళి అందుకు. కనుక కిందికెళ్ళి కూడా అందుతుంది. కనుక దీన్ని మనం ఎట్లయినా దీన్ని చాలా అంటే తక్కువ ఖర్చుతోని ఎంత 2000 రూపాయలతో ఒక ఎకరా పెట్టుబడి ఎంత లేదు, 2000 రూపాయలు ఒక ఎకరా పొలంలో నువ్వు డి విటమిన్ పోషకాలు ఉన్న పంటను పండించుకోవచ్చు. మళ్ళీ ఆ 2000 రూపాయల ఈ పోషక ఏదైతే వేయాలన్నట్టునో అవి కూడా పోషకాలుగా అందుతాయి. నీకు 2000 రూపాయలలో నువ్వు ఇచ్చే పోషకాలు కూడా నత్రజని భాస్వరము దాల ఆ పోషకాలు కూడా అంతే మొక్కకు పచ్చదనం ఎరువుగా కూడా వాడుతుంది. మళ్ళీ దాంట్లో పోషకాలు వృద్ధి చెందుతాయి. కనుక ఇది ఎవరి ఏ రైతుకైనా అస్సలు కష్టమే కాదు. ఇంకా దీని ఇంకా ఇంకొక ప్రయోగం ఈ టెస్ట్ ఈ క్రాప్ టెస్ట్ చేయించినాక చెప్పొచ్చు అన్ని ఈ సరళంగా ఇంకా ఈ ఇంకా ఈజీ చేయొచ్చు. అంటే రాను రాను దీన్ని ఇంకా దీన్ని ఏమంటారంటే పరిశోధనను ఇంకా ఈజీగా. ఇప్పుడు 2-3 అన్నాము, ఇంకా 1-2 తీరుని కూడా రావచ్చు. అట్లా అట్లా చెప్ప. మీరు ముందు మట్టినే పురుగుల మందుగా చేశారు కదా, దానికి మరి పేటెంట్ దరఖాస్తు చేయలేదా, చేశారా? ఇప్పుడు మొదటి ప్రక్రియలో మట్టి స్ప్రే చేసిన అన్నము అన్నీ చేసినాము, కానీ ఎంతమందికి మీద ప్రొటెక్షన్, ఎన్ని క్రాప్స్లల్లో ఎంత అని అది ఎవరిని అదుపులో పెట్టలేము. కనుక నా దగ్గర ఉన్న మట్టి నేను స్ప్రే చేసిన అంటాడు. ఇంకా నేనే చెప్పిన పేటెంట్ అడ్డు రాకుండా చేసుకోండి మీరు అని. ఇది ఎందుకంటే సర్వ మానవాళికి మంచిది, ఇది పురుగు మందులు అవశేషాలు లేని మట్టి. మట్టి అంటే మనకు డైజెషన్ అవుతుంది, మనం తిన్నా ఏం కాదు, పోషకాలు కూడా అంతాయి. ఈ మట్టి పోషకాలే మొక్క తింటుంది, మళ్ళీ పరోక్షంగా మనం దాని ఆహారం మనం తింటున్నాం. కనుక మట్టి మనుషులకు పశువులకు పక్షులకు ఏం కాదు, ఈ చీడపీడలకు ఒక్కటే పడదు. ఇప్పుడు సపోజ్ ఆ మట్టి ఏమన్నా స్ప్రే వాసన వస్తే ఆ తల్లి అనేది ఇక్కడ గుడ్డు పెట్టదు, ప్రకృతిలో ఉన్నది అది. మొన్న మిడతల దండ అనేది మన దేశంలో ఆగింది, ఈ లోపల మట్టి తీసుకొని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంత మోతాదులో స్ప్రే చేయాలని నేను విరివిగా ప్రచార సాధనాల ద్వారా మీడియా ద్వారా చేస్తే మన ప్రభుత్వం కూడా చేసి హెలికాప్టర్ల ద్వారా అన్ని రైతులు కూడా చేసుకున్నారు. అక్కడ మట్టి ఉన్నదని చూసి అవి రూట్ మార్చుకున్నాయి. అంటే వాళ్ళకుండా ఇక్కడ వచ్చి తిని చనిపోకుండా అవి తినకముందే తెలిసిపోయిన దాటికి ఇక్కడ మనకు పనికిరాదని కనుక రూట్ మార్చేసుకొని వేరే దేశాలు వెళ్ళినాయి. మరి మీ ఐడియాని వేరే వాళ్ళు ప్రభుత్వం ఉపయోగించుకొని మీకు గుర్తింపు రాలేదు కదా, గుర్తింపు కోసం నేను చేసింది కాదమ్మా. ఇది మానవాళి ఎవరో గుర్తిస్తారు ఎవరో చేస్తారని కాదు. నా ఇప్పుడు ఇది ఒక రైతుగా నేను చేసింది దేవుడు అంటే నాకు ఇచ్చిండు వరం ఇది. అది మంచి అనేది పంచమన్నారు పెంచమన్నారు, కనుక ఆ పెంచుతున్నాను. దీంట్లో రిజల్ట్ గురించి నాకు ఇది వస్తుంది, నాకు పేరు వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది, డబ్బులు వస్తాయని ఆశించటం లేదు. డబ్బులు సెకండరీ, ఫస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడున్న ఆపద. ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల ఇంతమందికి ఇంత ఎఫెక్ట్ అవుతుంది, రోగ నిరోధక శక్తి లేదు, వీక్గా ఉన్నారు చాలా, పుట్టిన పిల్లలు కూడా చిన్నగా. కానీ అది రాకుండా ఉండాలంటే ఫుడ్లో దేవాలే మనం. ఆ పోషక లోపాన్ని సవరిస్తే ఏ పోషకాన్నైనా మనం సవరించవచ్చు అంటున్నాం. ఈ ఫార్ములా ఈ ఒక్క డి విటమిన్కే రాదు, ఇంకో సి విటమిన్ వేసి ఇప్పుడు పులుపు సంబంధం టమాటోలు ఏదైనా పులుపు సంబంధం అది వస్తే సి విటమిన్ కూడా వస్తుంది దీంట్లో. అట్లా ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లలో కూడా నేను స్కూల్కి వెళ్ళి వచ్చి పాలు తీస్తుంటే పశువులకు,
అప్పుడు మళ్ళీ నా 4 o'clock వచ్చి పని ఏం జరిగింది ఏం చేసిండ్రని ఒకటి ఇంటికి దీనికి 1 కిలోమీటర్ సైకిల్ మీద వచ్చి ఇక్కడ అంతా చూసేవాడిని చూసి వెళ్ళి అట్లా హాలిడేస్లలో కూడా కంప్లీట్ ఇందులోనే ఉంది చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఇక్కడ ఓపెన్ వెల్ మూడు దోవినం అల్వాల్లో కీసర దగ్గర కుందనపల్లి అనేది అక్కడ ఒకటి ఓపెన్ వెల్ ఆ ఓపెన్ వెల్ తవ్వుతుంటే ఆ ఒండ్రు నీళ్ళని పారించినప్పుడు చాలా పంటలు పిచ్చి క్రాప్ వచ్చింది ఒండ్రు నీళ్ళు ఇప్పుడు నదీ నీళ్ళు గోదావరి ఎర్ర నీళ్ళు వస్తాయి కదా ఈ ఓపెన్ వెల్లో కూడా అది తవ్వేటప్పుడు ఆ తెల్ల నీళ్ళు పోయి బురద నీళ్ళు వస్తాయి ఆ బురద నీళ్ళని పొలానికి పారించడం అప్పుడు పొలం పిచ్చి పంట వచ్చింది కోస్టల్ ఏరియాలో వచ్చినట్టు అప్పుడు అది అప్పుడే గుర్తు రాలే నాకు అనుభవంలో రాను 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 అనుభవంలో లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయని మనం వేసే పంట 3 అడుగులే వెళ్తుంది దానికంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయి మనం తినే వరి గోధుమ ఈ కూరగాయలు అన్నీ 3 అడుగులే వెళ్తాయి అంతకంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయని గ్రహించినాక నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అప్పుడు 20 గజాల బావి తోడినాము ఆ బావిలో మొరంలో ఉన్న నీళ్లు కూడా పారిస్తే ఇంత క్రాపు వృద్ధి చెందింది వృద్ధి చెందింది మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత ఎండు మట్టికి వచ్చింది ఎండిన మట్టి వేస్తే పోషకాలు బాగా ఎంబడే లభ్య రూపమైతుంది ఎండిన మట్టిని కూడా స్ప్రే చేసి చూశాను అప్పుడు చీడపీడలు కంట్రోల్ అయినాయి మళ్ళీ ఎంబడే మొక్క పెరిగింది పచ్చదనం వచ్చింది ఆ ఎండాకాలంలో కొంచెం అంటే ఈ టైంలో ఫిబ్రవరి నెలలో అయితే నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సుధాత్రి. ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన మనందరికీ అన్నం పెట్టే రైతన్న. ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరూ ఈసీ గదుల్లో కూర్చుని చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు, మెయిన్గా విటమిన్స్ లోపం. సో ఆ విటమిన్స్ ని మనం విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ అని చెప్పేసుకొని టాబ్లెట్స్ తీసుకుంటాం. కానీ ఈ రైతన్నకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదు, మనం రోజువారీగా తినే వరి ధాన్యంలో ఆయన విటమిన్ డితో కలిపి ఆయన ఉత్పత్తి చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్తే చింతల వెంకటరెడ్డి గారు, బాగున్నారండి? అసలు ఈ విటమిన్ డి బియ్యం అనే ఆలోచన ఏంటండి? అసలు అంటే ఇప్పుడు బాస్మతి బియ్యం విన్నాము, సువర్ణ బియ్యం అవన్నీ వింటాం కదా, కానీ విటమిన్ డి బియ్యం ఏంటి? అదే ఇదేమైనా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారా? విటమిన్ డి బియ్యం, బియ్యంలో విటమిన్ డి అనేది ఏ రకం వడ్లల్లో అయినా కానీ పంటలలో అయినా గోధుమలలో అయినా డి విటమిన్ని తొప్పించవచ్చు. అన్ని ఇప్పుడు పేటెంట్ ఇది దేనికోసం అప్లికేషన్ అంటే అన్ని పంటలలో పోషక విలువలను పెంచే ప్రక్రియ, అంటే ఎన్రిచ్ చేస్తారు అన్ని రకాల పంటల మీద పోషక విలువలను పెంచుతారు అన్ని మొక్కలలో, ఒక బియ్యం గోధుమలే కాదు. కాకపోతే మనకు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఫస్ట్ మనం సక్సెస్ ఏంటంటే బియ్యం గోధుమలలో రోజు తినేది, దీంట్లోనే రోగ నిరోధక శక్తి విటమిన్లు వస్తే ఇంకా వేరే ఈ మనం బిల్లలే కానీ ట్యాబ్లెట్సే కానీ వాడకుండా వాడకుండా ఉంటాం కదా. అందుగురించి దీంట్లో ఎట్లా ఉంటుంది చెప్పిస్తే అని ఇదివరకే నేను 2019లో విటమిన్ ఏసి నేను పండించిన పంటలో వరిలో గోధుమలో రావటం జరిగింది. దాన్ని యూరోపియన్ పేటెంట్ వాళ్ళు కూడా పబ్లికేషన్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనము ఏ విటమిన్ అయితే వచ్చింది, సి విటమిన్ వచ్చింది, ఇంకా డి విటమిన్ ఎందుకు రాదు, డి విటమిన్ ఇంపార్టెన్స్ నేను మా డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే వినేవాళ్ళు. ఎందుకంటే డి విటమిన్ మనిషికి రోగ నిరోధక శక్తి చాలా ఇస్తుంది, పోషకం లోపిస్తేనే క్యాన్సర్, షుగర్ పేషెంట్లు, డయాబెటీస్,
బీపీ ఇవన్నీ ఎక్కువైపోయినాయని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. అదే మనం డి విటమిన్ ఏ విటమిన్ వచ్చింది కదా, ఇంకా డి విటమిన్ ఎందుకు తెప్పియొద్దు అనే ఆలోచన నాకు బాగా మధ్యలో వచ్చింది. అటువంటి అప్పుడు ఇంకా ఇయర్ బై ఇయర్ నేను సంవత్సరం 2017లో కొంచెం ఏ విటమిన్ ఎట్లా, అప్పటి ప్రక్రియలో నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందని సరిగ్గా. ఇంకా డైరీ తీసుకెళ్ళి డైరీలో నేను అన్ని ఒక్కొక్కటి ఏం చేశాను అప్పుడు అన్నీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక దాంట్లో డి ఏ విటమిన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది ఒక పంటలో 2018లో. ఏ విటమిన్ వచ్చింది కదా, మరి ఇక డి విటమిన్ గురించి కూడా ఏ డి రెండు ప్రయత్నం చేద్దామని నేను అప్పటి నుంచి మొదలు 2019లో అంటే 18లో స్టార్ట్ చేశాను ఈ గోధుమ పైరు వరి. 19లో ఇది డి విటమిన్ కూడా సక్సెస్ఫుల్ వచ్చింది. అంటే దానికి ఒక కాంపోజిషన్ అంటే ఒక మిశ్రమాన్ని తయారు చేశాను. అది మన మనం తినే కూరగాయలు అదే అనుకోండి. ఇప్పుడు క్యారెట్ అంటే క్యారెట్, చిలకడ దుంప ఒకటి, దాన్ని ఇక్కడనే లోకల్ భాషలో మొరంగడ్డ అంటారు. మొక్కజొన్న, మొక్కజొన్న పిండి, ఈ మూడు మిశ్రమాలను నీళ్ళలో కలిపి ఈ డ్రిప్ ఈ రెయిన్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది దీనికి దాంట్లో కలిపి ఇచ్చాను. అది ఎప్పుడంటే గిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడేవారు దఫ దఫాలుగా, అంటే వారానికి రెండు సార్లు అట్లా ఎక్కిచ్చి ఇచ్చారు. అది తయారయ్యేసరికి ఒక 7-8 సార్లు వచ్చేసింది. అప్పుడు దాని పోషక విలువలను ల్యాబ్కు పంపాను. ల్యాబ్కు పంపితే అంటే డి విటమిన్ థాట్ ఎందుకు వచ్చిందంటే నేను కొంచెం పాలు గుడ్లు ఒక మూలన పాలు గుడ్లు ఇవి నెయ్యి చీజు ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కూడా చల్లాను. ఇంకో 2 గజాల దూరంలో వెడల్పులో ఈ డి విటమిన్ ఉన్న ట్యాబ్లెట్లను కూడా నీళ్ళల్లో కరగదీసి పోశాను. ఈ ట్యాబ్లెట్లు వేస్తే దాంట్లో డి విటమిన్ వస్తుంది అని. అయితే ఆ డి విటమిన్ టెస్ట్ పంపాలి కదా, మరి డి విటమిన్ వచ్చిందా అని. అయితే నేను 4 శాంపుల్స్ తీసుకున్నాను. ఒకటి పాలు గుడ్లు చేసింది, ఒకటి డి విటమిన్ ట్యాబ్లెట్ లేదు, ఇంకా రెండేమో మామూలుగా ఈ క్యారెట్. క్యారెట్ అనేది ఈ చిలకడ దుంప మొక్కజొన్న పిండి అన్నిటికీ వచ్చింది, అన్నిటికీ. దానికి కూడా డి విటమిన్ ప్రత్యేకంగా చేసిన స్థలంలో కూడా వచ్చింది. సో అప్పుడు ఆ షాంపుల్లో 4 సమానమే వచ్చింది. నేను ప్రత్యేకంగా చేసిన ట్యాబ్లెట్స్ దగ్గర ఎక్కువ రాలేదు, ఆ గుడ్లు పాలు అవి నెయ్యి అది యూజ్ చేసిన దగ్గర రాలేదు. కనుక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీటిల్లోనే వస్తుంది ఈ క్యారెట్ స్వీట్ పొటాటో మళ్ళీ మొక్కజొన్న పిండిలో, కనుక ఇయే మెయిన్ అని అర్థమైపోయింది. అయిపోయి ఇంకా టెస్టింగ్ మళ్ళీ శాంపుల్ అన్నీ ఇదే పంపాను ప్రత్యేకంగా. దీంట్లో కూడా అన్ని పోషకాలతో ప్రోటీన్ ఎక్కువైంది, దీంట్లో కార్బోహైడ్రేట్ కొద్దిగా తగ్గింది, ఈ గోధుమలలో గ్లూటెన్ కూడా కొద్దిగా తగ్గింది. ఇవన్నీ చూసేసరికి మన సైంటిస్టులను యూనివర్సిటీ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మీరు విటమిన్ డి కోసం ఓన్లీ ధాన్యాన్నో లేకపోతే వరనో ఎందుకు ఎంచుకున్నారు, అంటే వేరే వేరే కూరగాయల్లో ఎందుకు పెట్టాలి అని మీరు మీకు ఆలోచన ఎందుకు రాలేదు? వేసిందే కూరగాయలు, క్యారెట్ అంటే కూరగాయలు, బంగాళ చిలకడ దుంప అంటే కూరగాయలు. దాని ఇంకా కూరగాయలలో ఎట్లాగో కొద్దిగా గొప్ప విటమిన్లు ఉంటాయి, కనుక రోజు తినే తిండి మనము ఏది కూరగాయలు లేకుండా కారం వేసుకొని తినేది అన్నం, పులుసు పోసుకొని తినేది అన్నం, పప్పు వేసుకొని తినేది అన్నం. ఈ దీంట్లోనే విటమిన్లు ఉంటే ఇంకా రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనమంటే డబ్బున్న వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, కానీ డబ్బు లేని నిరుపేదలు ఇప్పుడు మన దేశమే కాకుండా ఆఫ్రికా ఎన్నో దేశాలు ఉన్నాయి. మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపంతో ఉన్నారు, కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ పనికొచ్చేది మానవాళికి అందరూ ఉన్నవాడు లేనివాడు తినేదంతా అన్నం గోధుమలు, కనుక ఇళ్ళనే తెచ్చియాలని నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్. ఆ దానితో నేను ఈ 2 పంటలనే ట్రై చేశాను. ఇప్పుడు ఈ విటమిన్ డి బియ్యం ఉత్పత్తికి మనం రోజువారీగా తినే బియ్యం ఉత్పత్తికి తేడా ఏమన్నా ఉంటుందా, అంటే ఈ బియ్యానికి ఇంత నీళ్ళు మాత్రమే పోయాలి, ఉష్ణోగ్రత ఇలా ఉండాలి? లేదు, అట్లా ఏముండదు. అదే నార్మల్గా మనం కుకింగ్ ఏ రకంగా వండుతున్నామో అట్లాగే ఉండాలి.
కాకపోతే ఈ బియ్యంలో చొప్పించడం నేచర్ ప్రకృతి సహజ సిద్ధంగా చొప్పించబడింది. ఎందుకంటే దానికి అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్లను నువ్వు ఆహారంగా ఇచ్చినావు. అది తీసుకొని సూర్యరశ్మితోని ఏ విటమిన్ ఇస్తే డి విటమిన్గా మారింది. అది ఎందుకు మారింది, ఎట్లా మారింది, ఇక అదంతా శాస్త్రవేత్తలు చూసుకోవాలి ఎలా మారింది అనేది. రాని నేను ఒక్క పంట కాదు, నాలుగైదు పంటలలో చూసుకున్నాను. కనుక అది ఎట్లా వస్తుంది అనేది, దానికి రీజన్ అనేది తెలిసిన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పాలి. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇచ్చింది ఏ విటమిన్ సంబంధించింది, ఆ డి విటమిన్గా మారింది. మరి సూర్యరశ్మితోనే మారిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండలో మనం ఎండలో ఉంటే డి విటమిన్, మనుషులు ఎండలోకి వెళ్తే డి విటమిన్ వస్తుందని అంటున్నారు కదా సైంటిస్టులు. మరి మొక్క 12 గంటలు ఎండలు ఉంటుంది, దానికి మంచి ఆహారం జంతు వృక్ష సంబంధమైన ఆహారాన్ని తినిపిస్తే అందులో కూడా డి విటమిన్ మారింది. అంటే సూర్యరశ్మి తీసుకొని పరివర్తనం చెందిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చాక ముందుగా ఎక్కడ అమలు చేశారు అండ్ ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు అసలు నాకు ఈ ఆలోచన వచ్చింది అని? ఈ ఆలోచన అనేది ఫస్ట్ నాకు తట్టింది ఇక్కడే, ఇక్కడే వచ్చింది. రిజల్ట్ ల్యాబ్ టెస్టింగ్కి పంపాను, అందులో పరిపూర్ణంగా డి విటమిన్ ఉన్నట్టు తేలింది. మరి ఆ తేలితే నేను మన ఇదివరకు నార్మల్లో శాస్త్రవేత్త డాక్టర్ కల్పనా శాస్త్రి అని ఆవిడతో డిస్కషన్ చేశాను, మేడం ఇట్లా విటమిన్ డి కూడా వచ్చింది, మనం ఏక్ ట్రై చేసుకుంటే డి రిజల్ట్స్ వచ్చింది. అది ఎట్లా అన్నారు, మరి నేను ఎన్ని టెస్ట్లు చేయించినా కానీ మరి డి విటమిన్ వచ్చింది ఇందులో అని గోధుమల్లో, ఫస్ట్ గోధుమల్లో వచ్చింది, తర్వాత ప్యాడీలో ట్రై చేశాను. ఆవిడ అన్నది ఆ శాంపుల్ ఏదో, మరి శాంపుల్ తీసుకొని పోయి మళ్ళీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశాను, డాక్టర్ ప్రవీణ్ రావు గారు, 2019లో ఏప్రిల్లో. అప్పుడు ఆయన కూడా అన్నాడు నేను శాంపుల్ టెస్టింగ్ చేపిస్తాను మా దగ్గర అని చేపించాడు. అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. దాంతోనే సంతృప్తి చెందాక నేను ఇంకా వేరే ల్యాబ్లో కూడా కలుస్తాను, అక్కడ కూడా వచ్చింది. 3-4 ల్యాబ్లో చెక్ చేపిస్తే అన్నీ అంతటా వచ్చింది. అంతటా రిజల్ట్ పాజిటివ్ వచ్చినాక ఇంకా మరి పేటెంట్కు డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఒక అనుభవం ఉన్నది, ఇదివరకే నా ఫస్ట్ పేటెంట్ కూడా ఆల్రెడీ చేయించింది. దాన్ని లాయర్స్ని పెట్టి అటర్నీ సెంటర్ వాళ్ళని అక్కడ వాళ్ళని చేసి పేటెంట్కి పంపడం జరిగింది. 2019లో 19లో మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్కి ఫైల్ చేశాను. దాన్ని సైంటిఫిక్గా ఇంకా ఆ మేడం కూడా అగ్రికల్చర్ సంబంధం, వ్యవసాయ సంబంధం శాస్త్రం, ఆవిడ దాన్ని కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసి దాన్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్, ఇంకో 2 క్రాప్లు వచ్చేసింది. అప్పటికే 1 సంవత్సరమైంది, అంటే ఇండియాకు పంపినాక 6 వారాల లేదా 1 సంవత్సరం లోపల మళ్ళీ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేయాలి. 1 సంవత్సరం లోపల, 1 దినమైన 1 సంవత్సరం లోపల. అయితే 1 ఆగస్టు 2020లో మళ్ళీ అంతర్జాతీయ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కు పంపారు. పంపితే వాళ్ళు అప్పటికి 4-5 పంటలు అయిపోయాయి, 2 గోధుమ 3 వరి అయినాయి. సో అప్పటికి అంటే అప్పటికి రికార్డు 2 వరి 2 గోధుమ అయిపోయింది. అంటే ఇంక 4 గిట్లా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కనుక ఇంకా అని మేము కూడా దాన్ని డ్రాఫ్టింగ్ మంచిగా చేసిన వాళ్ళు చేసి పంపడం జరిగింది. మరి జెనీవా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మీ పేటెంట్ని దరఖాస్తు ఆమోదించింది కదా, దానిపైన మీ స్పందన ఏంటి? స్పందన అనేది నేను అయితే ఒక విధంగా సంతోషమే, ఫుడ్లో వచ్చిందంటే సంతోషపడ్డాను. నేను సంతోషం ఉండేదే కాక ఇది మన దేశానికి గర్వకారణం. ఒక ఇండియన్ ఫార్మర్ అంటారు నన్ను, ఇక్కడ మీరంటారు నేను అని అంటారు, ఆ బయట దేశాలలో ఇండియన్ ఇన్వెన్షన్ అంటారు. ఇది కనుకున్నది ఇండియా, తర్వాత మన దేశానికే గర్వకారణం. ఇది ఈ సంతోషం అంతా ప్రజలకు, మానవాళికి చెందింది కనుక ఇది మన దేశం తర్వాత మిగతా ప్రపంచ మానవాళి జనమంతా మంచి ఫుడ్ తింటున్నాము అని
గుర్తుంచుకునేలాగా పేటెంట్ అనేది ఇంకెవరు చేయలేదు అనేది అదొకటి. ఇదివరకు ఎవరు చేయలేదు కనుక ఈ కొత్తదనము ఇలా మీరు కనుకున్నారా అని మనకు ఒక సర్టిఫికేట్ ఒకటి. మళ్ళా అది పబ్లికేషన్ అయ్యిందంటే అన్ని దేశాల ఫీజు కట్టి వాళ్ళ దేశ ఇప్పుడు 153 దేశాలు ఇందులో మెంబర్. ఆ 153 దేశాలలో ఎన్ని దేశాల పేటెంట్ మీకు అవసరమో వాళ్ళ ఫీజు కట్టి మనం వెళ్ళాలి. ఒక్కొక్కరిది ఏ దేశంలో నీకు ఇది కావాలి పేటెంట్ హక్కులు అవన్నీ మనం తర్వాత నిర్ధారించుకోవచ్చు. అంటే ఒక ఆ మార్గం పబ్లికేషన్ అయిందంటే ప్రపంచంలో నువ్వు ఇది కనుక్కున్నావు అనే మార్గం సుగమమైంది పబ్లికేషన్. అంటే దీన్ని ఇంతవరకు ఇట్లా ఎవరు చేయలేరు, మీరే చేసింది, ఇది కొత్తదనం ఉన్నది. ఇప్పుడు మరి మీరు ఎంతో మంది రైతులకి రోల్ మోడల్ కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి అరే నేను వేయాలి అనుకుంటున్నాను ఇలాగా అనుకున్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు, ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ట్రై చేస్తాను, టెక్నాలజీ ఇస్తున్నాను దీంట్లో. ఇప్పుడు నా వెబ్సైట్లో వరల్డ్ వెబ్సైట్లో ఈ నెంబర్ కొడితే నేను ఇచ్చే నెంబరు మీరు కూడా దాన్ని చూపిస్తారు. ఇప్పుడు దాంట్లో అది చూపిస్తే ఆ నెంబర్ కొడితే కంప్యూటర్లు అందరు కంప్యూటర్లు 28 పేజీలు డౌన్లోడ్ అవుతాయి. నేనేం చేసిన విధానం ఇది, అది చేసుకొని ట్రయల్ చూసుకొని తినని, రైతుల మటుకు తినని, ఆరోగ్యంగా ఉండని ఫస్ట్. తర్వాత మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు లేబుల్ వేయరు, ఇలా విటమిన్ డి ఉంది నేను పండించిన దాంట్లో అని లేబుల్ వేయలేరు, ఎందుకంటే పేటెంట్ అడ్డం కనుక. వాళ్ళు తినని, అందరు తినని, వాళ్ళ దగ్గర బంధువులకు తినిపియని, నేనేమి దానికి ఏమి అడ్డుపాడ, ఎందుకు చేస్తున్నారు ఇది అని. ఇది సర్వ మానవాళికి. కాకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి, ఇది దీనికి అడ్డు వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ పంట వేయాలన్నా ఎలా వేయాలి, విత్తనం దగ్గర నుంచి అది ఎలా చెప్తుంది, అదంతా వివరంగా ఇప్పుడు సరళంగా. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో ఇది సరిపోదు నేను చెప్పటం. మూడు ఇప్పుడు నేను ఏదైతే మూడు ప్రక్రియలు ఉన్నాయో అందులో కంప్యూటర్ వస్తుంది. మళ్ళీ మీడియాకు కూడా నేను పేపర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దాంట్లో ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్లో వేయాలి అనేది దాంట్లో ఉంటుంది. కనుక అది చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ చూసుకొని ఈ మెయిన్ ఇందులో ఉన్నది ఏంటి, క్యారెట్ చిలకడ దుంప మొక్కజొన్న, అది ఎవరైనా ఈజీగా చేస్తారు. వాటర్లో కలిపేసి వేసేస్తారా? వాటర్లో కలిపేసి వదిలేయటమే, లేదా స్ప్రే చేయటమే. చిక్క స్ప్రే చేస్తే ఆకులపై నుంచి కింద భూమి మీద కూడా పడుతుంది ఎక్కువ మోతాదు. దీంట్లో అంటే ఎంత వదిలినా కానీ ఆ చెట్ల మీద పడుతుంది, మళ్ళీ కింద భూమికి పోతుంది. రెండు విధాలు, ఆకుపై నుంచి అందుతుంది, లోపల కిందికి వెళ్ళి అందుకుంది. కనుక కిందికి వెళ్ళి కూడా అందుతుంది. కనుక దీన్ని మనం ఎట్లయినా దీన్ని చాలా అంటే తక్కువ ఖర్చుతోని, ఎంత 2000 రూపాయలతోని ఒక ఎకరా పెట్టుబడి ఎంత లేదు, 2000 రూపాయలు ఒక ఎకరా పొలంలో నువ్వు డి విటమిన్ పోషకాలు ఉన్న పంటను పండించుకోవచ్చు. మళ్ళీ ఆ 2000 రూపాయల ఈ పోషక ఏదైతే వేయాలన్నానో అవి కూడా పోషకాలుగా అందుతాయి నీకు. 2000 రూపాయలలో నువ్వు ఇచ్చే పోషకాలు కూడా నత్రజని భాస్వరము దళ ఆ పోషకాలు కూడా అంతే, మొక్కకు పచ్చదనం ఎరువుగా కూడా వాడుతుంది. మళ్ళీ దాంట్లో పోషకాలు వృద్ధి చెందుతాయి. కనుక ఇది ఎవరు ఏ రైతుకైనా అస్సలు కష్టమే కాదు. ఇంకా దీని ఇంకా ఇంకొక ప్రయోగం ఈ టెస్ట్ ఈ క్రాప్ టెస్ట్ చేయించినాక చెప్పొచ్చు అన్ని ఈ సరళంగా ఇంకా ఈ ఇంకా ఈజీ చేయొచ్చు. అంటే రాను రాను దీన్ని ఇంకా దీన్ని ఏమంటారంటే పరిశోధనను ఇంకా ఈజీగా. ఇప్పుడు 2-3 అన్నాము, ఇంకా 1-2 తీరుని కూడా రావచ్చు. అట్లా అట్లా చెప్పడం జరుగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.
చేశారు కదా దానికి మరి పేటెంట్ దరఖాస్తు చేయలేదా చేశారా ఇప్పుడు మొదటి ప్రక్రియలో మట్టి స్ప్రే చేసినాము అన్నీ చేసినాము కానీ ఎంత మందికి మీద ప్రొటెక్షన్ ఎన్ని క్రాప్స్ లల్ల ఎంత అని అది ఎవర్ని అదుపులో పెట్టలేం కనుక నా దగ్గర ఉన్న మట్టి నేను స్ప్రే చేసినా అంటాడు ఇంకా నేనే చెప్పిన పేటెంట్ అడ్డు రాకుండా చేసుకోండి మీరు అని ఇది ఎందుకంటే సర్వ మానవాళికి మంచిది ఇది పురుగు మందులు అవశేషాలు లేని మట్టి మట్టి అంటే మనకు డైజెషన్ అవుతుంది మనం తిన్నా ఏం కాదు పోషకాలు కూడా అంతాయి ఈ మట్టి పోషకాలే మొక్క తింటుంది మళ్ళీ పరోక్షంగా మనం దాని ఆహారం మనం తింటున్నాం కనుక మట్టి మనుషులకు పశువులకు పక్షులకు ఏం కాదు ఈ చీడపీడలకు ఒక్కటే పడదు ఇప్పుడు సపోజ్ ఆ మట్టి ఏమన్నా స్ప్రే వాసన వస్తే ఆ తల్లి అనేది ఇక్కడ గుడ్డు పెట్టదు ప్రకృతిలో ఉన్నది అది మొన్న మిడతల దండ అనేది మన దేశంలో ఆగింది ఈ లోపల మట్టి తీసుకొని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంత మోతాదులో స్ప్రే చేయాలని నేను విరివిగా ప్రచార సాధనాల ద్వారా మీడియా ద్వారా చేస్తే మన ప్రభుత్వం కూడా చేసి హెలికాప్టర్ల ద్వారా అన్ని రైతులు కూడా చేసుకున్నారు అక్కడ మట్టి ఉన్నదని చూసి అవి రూట్ మార్చుకున్నాయి అంటే వాళ్ళకుండా ఇక్కడ వచ్చి తిని చనిపోకుండా అవి తినకముందే తెలిసిపోయిన దాటికి ఇక్కడ మనకు పనికిరాదని కనుక రూట్ మార్చేసుకొని వేరే దేశాలు వెళ్ళినాయి మరి మీ ఐడియాని వేరే ప్రభుత్వం ఉపయోగించుకొని మీకు గుర్తింపు రాలేదు కదా గుర్తింపు కోసం నేను చేసింది కాదమ్మా ఇది మానవాళి ఎవరో గుర్తిస్తారు ఎవరో చేస్తారని కాదు నా ఇప్పుడు ఇది ఒక రైతుగా నేను చేసింది దేవుడు అంటే నాకు ఇచ్చిండు వరం ఇది అది మంచి అనేది పంచమన్నారు పెంచమన్నారు కనుక ఆ పంచుతున్నాను పెంచుతున్నాను దీంట్లో రిజల్ట్ గురించి నాకు ఇది వస్తుంది నాకు పేరు వస్తుంది లేకపోతే ఇది వస్తుంది డబ్బులు వస్తాయని ఆశించటం లేదు డబ్బులు సెకండరీ ఫస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడున్న ఆపద ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల ఇంతమందికి ఇంత ఎఫెక్ట్ అవుతుంది రోగ నిరోధక శక్తి లేదు వీక్గా ఉన్నారు చాలా పుట్టిన పిల్లలు కూడా చిన్నగా కానీ అది రాకుండా ఉండాలంటే ఫుడ్లో దేవాలే మనం ఆ పోషక లోపాన్ని సవరిస్తే ఏ పోషకాన్నైనా మనం సవరించవచ్చు అంటున్నాం ఈ ఫార్ములా ఈ ఒక్క డి విటమిన్కే రాదు ఇంకో సి విటమిన్ వేసి ఇప్పుడు పులుపు సంబంధం టమాటోలు ఏదైనా పులుపు సంబంధం అది వస్తే సి విటమిన్ కూడా వస్తుంది దీంట్లో అట్లా ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లల్లో కూడా నేను స్కూల్కి వెళ్ళి వచ్చి పాలు తీస్తుంటే పశువులకు అప్పుడు మళ్ళీ నా 4 o'clock వచ్చి పని ఏం జరిగింది ఏం చేసిండ్రని ఒకటి ఇంటికి దీనికి 1 kilometer సైకిల్ మీద వచ్చి ఇక్కడ అంతా చూసేవాడిని చూసి వెళ్ళి అట్లా హాలిడేస్లలో కూడా కంప్లీట్ ఇందులోనే ఉంది చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఇక్కడ ఓపెన్ వెల్లు 3 దోవినం అల్వాల్లో కీసర దగ్గర కుందనపల్లి అనేది అక్కడ ఒకటి ఓపెన్ వెల్ ఆ ఓపెన్ వెల్ తవ్వుతుంటే ఆ ఒండ్రు నీళ్ళని పారించినప్పుడు చాలా పంటలు పిచ్చి క్రాప్ వచ్చింది ఒండ్రు నీళ్ళు ఇప్పుడు నదీ నీళ్ళు గోదావరి ఎర్ర నీళ్ళు వస్తాయి కదా ఈ ఓపెన్ వెల్లో కూడా అది తవ్వేటప్పుడు ఆ తెల్ల నీళ్ళు పోయి బురద నీళ్ళు వస్తాయి ఆ బురద నీళ్ళని పొలానికి పారించడం అప్పుడు పొలం పిచ్చి పంట వచ్చింది కోస్టల్ ఏరియాలో వచ్చినట్టు అప్పుడు అది అప్పుడే గుర్తు రాలే నాకు అనుభవంలో రాను 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 అనుభవంలో లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయని మనం వేసే పంట 3 అడుగులే వెళ్తుంది దానికంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయి మనం తినే వరి గోధుమ ఈ కూరగాయలు అన్నీ 3 అడుగులే వెళ్తాయి అంతకంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయని గ్రహించినాక నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అప్పుడు 20 గజాల బావి తోడినాము ఆ బావిలో మొరంలో ఉన్న నీళ్లు కూడా పారిస్తే ఇంత క్రాపు వృద్ధి చెందింది మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత ఎండు మట్టికి వచ్చింది ఎండిన మట్టి వేస్తే పోషకాలు బాగా ఎంబడే లభ్య రూపం అవుతుంది ఎండిన మట్టిని కూడా స్ప్రే చేసి చూశాను అప్పుడు చీడపీడలు కంట్రోల్ అయినాయి మళ్ళీ ఎంబడే మొక్క పెరిగింది పచ్చదనం వచ్చింది ఆ ఎండాకాలంలో కొంచెం అంటే ఈ టైంలో ఫిబ్రవరి నెలలో అయితే అప్పుడు నేను అనుకున్నాను ఇది మొక్కలకు మట్టే కదా ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కూడా సంవత్సరానికి ఇంత లోపలి మట్టికి వెళ్ళి వాటి వేలు చొచ్చుకొని పోతాయి కనుక అవి వృక్షాలు అవుతున్నాయి మరి అదే మన మొక్కలకు అదే రూట్ లెవెల్ ఆ లోపలి మట్టినే దీని రూట్ లెవెల్ ఇస్తే సరిపోతుంది కదా ఎందుకు రాదు ఇది దిగుబడి అని ఆ థాట్ వచ్చింది సో అట్లా ఒక్కొక్క అనుభవం అనేది లెసన్స్ నేర్పుతుంది
సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత ఇంకో 3 4 నెలల్లో మీకు పేటెంట్ రాబోతుంది కదా సో దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు పేటెంట్ వచ్చినా రాకున్నా ఇప్పటి నుంచి నేను అందరికీ ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు హక్కులు ఏదైతే అక్కడ ఇదేయిందో ఇప్పటి నుంచి ఇయ్యొచ్చు పేటెంట్ తో నిమిత్తం లేకుండా అది వచ్చేది ప్రొసీజర్ ఎట్లాగో వస్తది కనుక ఇప్పటి నుంచే రైతులు సంఘటించగానే లేకపోతే స్టేట్ గవర్నమెంటే గానీ ఎవరన్నా రైతులకు ఇస్తాం అని నా దగ్గర ఎంఓయు రాయించుకోవాలి ఇన్ని సంవత్సరాలు మీతోని ఒప్పందం ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ సెంట్రల్ కాకపోతే నేను ఏదైనా కంపెనీలకు ఇవ్వొచ్చు ఆ కంపెనీలు దేశీయ కంపెనీలే ఉండని మల్టీనేషనలే ఉండని ఎవరికైనా ఒప్పందం చేసుకోవచ్చు నా ఇష్టం అది అది ఇలా ఒక ఇన్వెంటర్ కనుక్కున్న వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాకపోతే నాది మన దేశం నేను ఇక్కడ ఉంటున్నాను కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్ని స్టేట్లు తర్వాత దేశం తర్వాత ప్రపంచానికి వస్తుంది కనుక ఆ సరళ నేను దీంట్లో ఆశించేది ఎక్కువ లేదు నామ మాత్రంగా ఏంటంటే ఫ్రీ ఇస్తే కూడా విలువ ఉండదు ఇవాళ రేపు మళ్ళీ నేను కూడా ఖర్చు పెట్టాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు మొదటి పేటెంట్కే 2-3 కోట్లు పెట్టాను అప్పుడు ఇది దాన్ని అదంతా ఇప్పుడు నేను అవి కన్సిడర్ చేస్తలేను అది ఇంత పెట్టినా అంత పెట్టినా అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నాను కానీ ఇది మానవాళికి ఇది మంచిగా జరుగుతుంది కనుక వాళ్ళు ఎంతనన్నా ఒప్పందానికి రాని దీంట్లో బార్గెనింగ్ ఇది ఇంత అంత డిమాండ్ ఏముండదు ఇది మానవాళికి చెందుతుంది కనుక సహజ సిద్ధంగా న్యాచురల్గా ఎంత ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వాల మీద ఉంటుంది లేదా సూపర్ మార్కెట్లో ఎంత రేటు పెట్టినా ఏమి చప్పుడు చేయకుండా తీసుకుంటారు అది కాదు డబ్బు ఉన్న వాళ్ళు అయితే డబ్బు లేని వాళ్ళు మరి వాళ్ళు పండించుకొని చేయాలంటే గవర్నమెంటు వాళ్ళను పండించుకోనికి మార్కెటింగ్ చేసుకోనికి ఆ వసతులు కల్పించాలి మరి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోకపోతే మీరు ఇప్పుడు ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తానంటున్నారు మరి అప్పుడు పేదవాళ్ళకి దక్కదు కదా మరి అది గవర్నమెంట్ ఉన్నది ఎందుకు ఎవరి కోసం ఉన్నది ప్రజల కోసమా లేకపోతే మల్టీనేషనల్ వాళ్ళ కోసమా ఇప్పుడు ప్రభుత్వాలు అనేది ఏంది ఎవరితోనే ఎన్నుకోబడుతుంది రైతులే ఫోర్స్ చేస్తారు మాకు ఈ టెక్నాలజీ కావాలి ఇంత సరళంగా ఉంది ఇంత మేము చేసుకుంటాము మేము ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తాము ఇప్పుడు మన దేశంకు జనాభాకే తినిపించుడు కాకుండా బయట ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి అంటే రైతులు కొట్లాడాలి గవర్నమెంట్ మీద టెక్నాలజీ మా రైతు చేసింది మీరు దీన్ని ప్రోత్సహించండి అని అప్పుడు కానీ దేశానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు దేశంలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుందో అంటే డాలర్లు వస్తే ట్యాక్స్ తీసుకుంటారు కదా గవర్నమెంట్ కూడా మరి ఇది ఎక్కడ కనుక్కోంది కదా ఎక్కడ ఏ దేశంలో లేని టెక్నిక్ కదా మరి ఎక్స్పోర్ట్ ఎందుకు కాదు ఇప్పుడు ఎంబడి పండించి ఇప్పుడు నేను రైతులు పండించుకొని భూమి ఉన్న వాళ్ళు పండించుకొని తినమంటున్నా కదా మార్కెటింగ్ చేసేటప్పుడు దీని మీద విటమిన్ డి ఉందని లేబుల్ వేయడానికి వీల్లేదు వేయకుండా అమ్మొచ్చు అమ్మొచ్చు తినమంటున్నా మానవతా దృక్పథంతో తినే ఆహారం కనుక తినమంటున్నా నువ్వు డబ్బులు సంపాదిస్తా నేను పేరు చెప్పుకొని అంటే పేరు అప్పుడు అది చాలా ఉదార స్వభావం అంతే కదా ఇప్పుడు ప్రకృతి దేవుడు మనకిచ్చినప్పుడు మనం పంచమన్నారు కదా అది నేను కూడా అదే ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది ఇట్టే ముందు ఈ నీళ్ళని పారబెడతాము దుక్కి చేసి ఈ నీళ్ళతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తాము అక్కడ పడితే ఒక 3-4 రోజులు ముందు చేస్తే ఏమవుతుందంటే దున్నున్న దుక్కి మీద నీళ్ళు వదిలితే లైట్గా వర్షం పడ్డది చిన్న చిన్న కలుపు మొప్పలు పైన ఉన్న కలుపు అంతా మొలిచిపోతుంది ఆ మొలిచిన దాని మీదే మనం విత్తనాలను వెదజల్తాం మళ్ళీ ట్రాక్టర్తో మెల్లగా చిన్న ఎంత లోతు కావాలో అంత లోతులో దున్నేస్తాం ఆ కలుపు పోతుంది ఎత్తు లోపలికి పోతుంది కనుక అప్పుడు 2-3 రోజుల్లో మొలిచేస్తుంది కొంచెం ఒత్తుగా వేస్తాం కనుక ఈ ఒత్తుగా వెదజల్లడం వల్ల ఏమవుతుందంటే ఇది పెరిగినాక ఆ కలుపు చిన్నగా వెనక సిరి మొలుస్తుంది కదా అది కిందికి అయిపోయి నీడకి అయిపోయి లేవదు ఇప్పుడు ఈ కనుక వచ్చి గింజ తరువాయినాక తయారైనాక కలుపు వచ్చినా మనకేం నష్టం లేదు ఇప్పుడు గింజ వచ్చాక కలుపు వచ్చినా నష్టం లేదు లేదు కోసేస్తాం కదా ఇక కలుపును అదే అంతే కోసేస్తాం కదా ఏం పెద్ద
ఎక్కడైనా ఖాళీ ఉన్న ప్రదేశంలోనే వస్తుంది అది నిండు ఉన్న దగ్గర రాదు చివరిదాకా కూడా రాదు ఐన్యూస్ ప్రేక్షకులకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విటమిన్ డి బిఎం కోసం విటమిన్ త్వరలోనే మార్కెట్లో ఇప్పుడు రైతులు పండిస్తే ప్రభుత్వాలు అంగీకరించి వాళ్ళకి ఇప్పిస్తే రైతులు పండించి లేబుల్ వేసి సూపర్ మార్కెట్లలో అందరికీ అమ్మొచ్చు అందరికీ తినిపించొచ్చు కూడా త్వరలోనే ఎంత ఆరు నెలల టైం కూడా పట్టదు ఇంకా సిక్స్ మంత్స్లోనే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్తున్నాను వివిధ ప్రచార సాధనాల ద్వారా వాళ్ళు స్టార్ట్ చేసే ఉంటారు ఇప్పటికే ఇంకా వర్షాకాలం పంట లోపల అందరికీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అందరి దగ్గర విటమిన్ డి బియ్యం గోధుమలు అన్నీ లభిస్తాయి కనుక ఇది అందరూ సంతోషించదగ్గ ఆనందింప ఏదన్నా అనుకోండి సంతోషపడాల్సిన విషయం అవునండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ చింతల వెంకటరెడ్డి గారు నమస్తే వెల్కమ్ టు ఐన్యూస్ నేను సుధాత్రి ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా ఆయన మనందరికీ అన్నం పెట్టే రైతన్న ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరూ ఈసీ గదుల్లో కూర్చుని చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు మెయిన్గా విటమిన్స్ లోపం సో ఆ విటమిన్ శ్రీమానం విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ అని చెప్పేసుకొని టాబ్లెట్స్ తీసుకుంటాం కానీ ఈ రైతన్నకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది అదేంటా అని ఆలోచిస్తున్నారా ఏమి లేదు మనం రోజువారీగా తినే వరి ధాన్యంలో ఆయన విటమిన్ డితో కలిపి ఆయన ఉత్పత్తి చేస్తున్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వచ్చేసేయండి నమస్తే చింతల వెంకటరెడ్డి గారు బాగున్నారా అండి అసలు ఈ విటమిన్ డి బియ్యం అనే ఆలోచన ఏంటండి అసలు అంటే ఇప్పుడు బాస్మతి బియ్యం విన్నాము సువర్ణ బియ్యం అవన్నీ వింటాం కదా కానీ ఈ విటమిన్ డి బియ్యం ఏంటి అదే ఇదేమైనా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారా విటమిన్ డి బియ్యం బియ్యంలో విటమిన్ డి అనేది ఏ రకం వడ్లల్లో అయినా కానీ పంటలలో అయినా గోధుమలలో అయినా డి విటమిన్ని తొప్పించవచ్చు అన్ని ఇప్పుడు పేటెంట్ ఇది దేనికోసం అప్లికేషన్ అంటే అన్ని పంటలలో పోషక విలువలను పెంచే ప్రక్రియ అంటే ఎన్రిచ్ చేస్తారు అన్ని రకాల పంటల మీద పోషక విలువలను పెంచుతారు అన్ని మొక్కలలో ఒక బియ్యం గోధుమలే కాదు కాకపోతే మనకు నాకు వచ్చిన థాట్ ఏంటంటే ఫస్ట్ మనం సక్సెస్ ఏంటంటే బియ్యం గోధుమలలో రోజు తినేది దీంట్లోనే రోగ నిరోధక శక్తి విటమిన్లు వస్తే ఇంకా వేరే ఈ మనం బిల్లలే కానీ ట్యాబ్లెట్సే కానీ వాడకుండా వాడకుండా ఉంటాం కదా అందుకొంచి దీంట్లో ఎట్లా ఉంటుంది చెప్పిస్తే అని ఇదివరకే నేను 2019లో 2011లో విటమిన్ ఏసి నేను పండించిన పంటలో వరిలో గోధుమలో రావటం జరిగింది దాన్ని యూరోపియన్ పేటెంట్ వాళ్ళు కూడా పబ్లికేషన్ ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనము ఏ విటమిన్ అయితే వచ్చింది సి విటమిన్ వచ్చింది ఇంకా డి విటమిన్ ఎందుకు రాదు డి విటమిన్ ఇంపార్టెన్స్ నేను మా డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే వింటూ వినేవాళ్ళు ఎందుకంటే డి విటమిన్ మనిషికి రోగ నిరోధక శక్తి చాలా ఇస్తుంది పోషకం లోపిస్తేనే క్యాన్సర్లు షుగర్ పేషెంట్లు డయాబెటీస్ బీపీ ఇవన్నీ ఎక్కువైపోయినాయని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను అదే మనం డి విటమిన్ ఏ విటమిన్ వచ్చింది కదా ఇంకా డి విటమిన్ ఎందుకు తెప్పియొద్దు అనే ఆలోచన నాకు బాగా మధ్యలో వచ్చింది
అటువంటి అప్పుడు ఇంక ఇయర్ బై ఇయర్ నేను సంవత్సరం 2017లో కొంచెం ఏ విటమిన్ ఎట్లా అప్పటి ప్రక్రియలో నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందని సరిగ్గా ఇంకా డైరీ తీసుకెళ్ళి డైరీలో నేను అన్నీ ఒక్కొక్కటి ఏం చేశానో అప్పుడు అన్నీ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక దాంట్లో డి ఏ విటమిన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది ఒక పంటలో 2018లో ఏ విటమిన్ వచ్చింది కదా మరి ఇక డి విటమిన్ గురించి కూడా ఏ డి రెండు ప్రయత్నం చేద్దామని నేను అప్పటి నుంచి మొదలో 2019లో అంటే 18లో స్టార్ట్ చేశాను ఈ గోధుమ పైరు వరి 19లో ఇది డి విటమిన్ కూడా సక్సెస్ఫుల్ వచ్చింది అంటే దానికి ఒక కాంపోజిషన్ అంటే ఒక మిశ్రమాన్ని తయారు చేశాను అది మన మనం తినే కూరగాయలు అదే అనుకోండి ఇప్పుడు క్యారెట్ అంటే క్యారెట్ చిలకడ దుంప ఒకటి దాన్ని కొన్ని లోకల్ భాషలో మొరంగడ్డ అంటారు మొక్కజొన్న మొక్కజొన్న పిండి ఈ మూడు మిశ్రమాలను నీళ్ళలో కలిపి ఈ డ్రిప్ ఈ రెయిన్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది దీనికి దాంట్లో కలిపి ఇచ్చాను అది ఎప్పుడంటే బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడేవాడు దఫ దఫాలుగా అంటే వారానికి రెండు సార్లు అట్లా ఎక్కిచ్చి ఇచ్చాను అది తయారయ్యేసరికి ఒక 7-8 సార్లు వచ్చేసింది అప్పుడు దాని పోషక విలువలను ల్యాబ్కు పంపాను ల్యాబ్కు పంపితే అంటే డి విటమిన్ థాట్ ఎందుకు వచ్చిందంటే నేను కొంచెం పాలు గుడ్లు ఒక మూలన పాలు గుడ్లు ఇవి నెయ్యి చీజు ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కూడా చల్లాను ఇంకో 2 గజాల దూరంలో వెడల్పులో ఈ డి విటమిన్ ఉన్న ట్యాబ్లెట్లను కూడా నీళ్ళల్లో కరగదీసి పోశాను ఈ ట్యాబ్లెట్లు వేస్తే దాంట్లో డి విటమిన్ వస్తుందా అయితే ఆ డి విటమిన్ టెస్ట్ పంపాలి కదా మరి డి విటమిన్ వచ్చిందా అని అయితే నేను 4 శాంపుల్స్ తీసుకున్నాను ఒకటి పాలు గుడ్లు చేసింది ఒకటి డి విటమిన్ ట్యాబ్లెట్ లేదు ఇంకా రెండేమో మామూలుగా ఈ క్యారెట్ అనేది ఈ చిలకడ దుంప మొక్కజొన్న పిండి అన్నిటికి వచ్చింది అన్నిటికి దానికి కూడా డి విటమిన్ ప్రత్యేకంగా చేసిన స్థలంలో కూడా వచ్చింది సో అప్పుడు ఆ షాంపుల్లో 4 సమానమే వచ్చింది నేను ప్రత్యేకంగా వేసిన ట్యాబ్లెట్స్ దగ్గర ఎక్కువ రాలేదు ఆ గుడ్లు పాలు అవి నెయ్యి అది యూజ్ చేసిన దగ్గర రాలేదు కనుక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీటిల్లోనే వస్తుంది ఈ క్యారెట్ స్వీట్ పొటాటో మళ్ళీ మొక్కజొన్న పిండిలో కనుక ఇయే మెయిన్ అని అర్థమైపోయింది అయిపోయి ఇంకా టెస్టింగ్ మళ్ళీ శాంపుల్ అన్నీ ఇదే పంపాను ప్రత్యేకంగా దీంట్లో కూడా అన్ని పోషకాలతో ప్రోటీన్ ఎక్కువైంది దీంట్లో కార్బోహైడ్రేట్ కొద్దిగా తగ్గింది ఈ గోధుమలలో గ్లూటెన్ కూడా కొద్దిగా తగ్గింది ఇవన్నీ చూసేసరికి మన సైంటిస్టులను యూనివర్సిటీ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు మీరు విటమిన్ డి కోసం ఓన్లీ ధాన్యాన్నో లేకపోతే వరనో ఎందుకు ఎంచుకున్నారు అంటే వేరే వేరే కూరగాయల్లో ఎందుకు పెట్టాలి అని మీరు మీకు ఆలోచన ఎందుకు రాలేదు వేసిందే కూరగాయలు క్యారెట్ అంటే కూరగాయలు బంగాళ చిలకడ దుంప అంటే కూరగాయలు దాని ఇంకా కూరగాయలలో ఎట్లాగో కొద్దిగా గొప్ప విటమిన్లు ఉంటాయి కనుక రోజు తినే తిండి మనము ఏది కూరగాయలు లేకుండా కారం వేసుకొని తినేది అన్నం పులుసు పోసుకొని తినేది అన్నం పప్పు వేసుకొని తినేది అన్నం ఈ దీంట్లోనే విటమిన్లు ఉంటే ఇంకా రోగ నిరోధక శక్తి ఇప్పుడు మనమంటే డబ్బున్న వాళ్ళు ఎలాగో చేసుకుంటారు కానీ డబ్బు లేని నిరుపేదలు ఇప్పుడు మన దేశమే కాకుండా ఆఫ్రికా ఎన్నో దేశాలు ఉన్నాయి మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపంతో ఉన్నారు కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ పనికొచ్చేది మానవాళికి అందరూ ఉన్నోడు లేనోడు తినేదంతా అన్నము గోధుమలు కనుక ఇళ్ళనే తెచ్చియాలని నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఆ దానితో నేను ఈ 2 పంటలనే ట్రై చేశాను ఇప్పుడు ఈ విటమిన్ డి బియ్యం ఉత్పత్తికి మనం రోజువారీగా తినే బియ్యం ఉత్పత్తికి తేడా ఏమైనా ఉంటుందా అంటే ఈ బియ్యానికి ఇంత నీళ్ళు మాత్రమే పోయాలి ఉష్ణోగ్రత ఇలా ఉండాలి లేదు అట్లేముండదు అదే నార్మల్గా మనం కుకింగ్ ఏ రకంగా వండుతున్నామో అట్లాగే ఉండాలి కాకపోతే ఈ బియ్యంలో చొప్పించడం నేచర్ ప్రకృతి సహజ సిద్ధంగా చొప్పించబడింది ఎందుకంటే దానికి అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్లను నువ్వు ఆహారంగా ఇచ్చినావు
ఆ తీసుకొని సూర్యరశ్మితోని ఏ విటమిన్ ఇస్తే డి విటమిన్ గా మారింది అది ఎందుకు మారింది ఎట్లా మారింది ఇది అదంతా శాస్త్రవేత్తలు చూసుకోవాలి ఎలా మారింది అనేది రాలే నేను ఒక్క పంట కాదు నాలుగు ఐదు పంటలల్లో చూసుకున్నాను కనుక అది ఎట్లా వస్తుంది అనేది దానికి రీజన్ అనేది తెలిసిన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు ఎందుకంటే నేను ఇచ్చింది ఏ విటమిన్ సంబంధించింది ఆ డి విటమిన్ గా మారింది మరి సూర్యరశ్మితోనే మారిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎండలో మనం ఎండలో ఉంటే డి విటమిన్ మనుషులు ఎండలోకి వెళ్తే డి విటమిన్ వస్తుందని అంటున్నారు కదా సైంటిస్టులు మరి మొక్క 12 గంటలు ఎండలు ఉంటుంది దానికి మంచి ఆహారం జంతు వృక్ష సంబంధమైన ఆహారాన్ని తినిపిస్తే అందులో కూడా డి విటమిన్ మారింది అంటే సూర్యరశ్మి తీసుకొని పరివర్తనం చెందిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చాక ముందుగా ఎక్కడ అమలు చేశారు అండ్ ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు అసలు నాకు ఈ ఆలోచన వచ్చింది అని ఈ ఆలోచన అనేది ఫస్ట్ నాకు తట్టింది ఇక్కడే ఇక్కడే వచ్చింది రిజల్ట్ ల్యాబ్ టెస్టింగ్ పంపాను అందులో పరిపూర్ణంగా డి విటమిన్ ఉన్నట్టు తేలింది మరి ఆ తేలితే నేను మన ఇదివరకు నార్మలో శాస్త్రవేత్త డాక్టర్ కల్పనా శాస్త్రి అని ఆడితో డిస్కషన్ చేశాను మేడం ఇట్లా విటమిన్ డి కూడా వచ్చింది మనం ఏ ట్రై చేసుకుంటే డి రిజల్ట్స్ వచ్చింది అదే ఎట్లా అన్నారు మరి నేను ఎన్ని టెస్ట్లు చేయించినా కానీ మరి డి విటమిన్ వచ్చింది ఇందులో అని గోధుమల్లో ఫస్ట్ గోధుమల్లో వచ్చింది తర్వాత ప్యాడీలో ట్రై చేశాను ఆవిడ అన్నది ఆ శాంపుల్ ఏదో మరి శాంపుల్ తీసుకొని పోయి మళ్ళీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశాను డాక్టర్ ప్రవీణ్ రావు గారు 2019లో ఏప్రిల్ అప్పుడు ఆయన కూడా అన్నాడు నేను శాంపుల్ టెస్టింగ్ చేపిస్తాను మా దగ్గర అని చేపించాడు అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది అక్కడ కూడా వచ్చింది దాంతోనే సంతృప్తి చెందాక నేను ఇంకా వేరే ల్యాబ్లకు కూడా కలుస్తాను అక్కడ కూడా వచ్చింది మూడు నాలుగు ల్యాబ్లో చెక్ చేపిస్తే అన్నీ అంతటా వచ్చింది అంతటా రిజల్ట్ పాజిటివ్ వచ్చినాక ఇంకా మరి పేటెంట్కు డాక్టర్ కల్పన శాస్త్రి మేడం అనుభవం ఉన్నది ఇదివరకు నా ఫస్ట్ పేటెంట్ కూడా ఆల్రెడీ చేయించింది దాన్ని లాయర్స్ని పెట్టి అటర్నీ సెంటర్ వాళ్ళని అక్కడ వాళ్ళని చేసి పేటెంట్కి పంపడం జరిగింది 2 ఆగస్టు 2019లో 19లో మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్కి ఫైల్ చేశాను దాన్ని సైంటిఫిక్గా ఇంకా మేడం కూడా అగ్రికల్చర్ సంబంధం వ్యవసాయ సంబంధం శాస్త్రం ఆవిడ దాన్ని కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసి దాన్ని పంపడం జరిగింది పంపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఇంకో రెండు క్రాప్లు వచ్చేసినాయి అప్పటికే ఒక సంవత్సరం అయింది అంటే ఇండియాకు పంపినాక 6 వారాల్లో లేదా 1 సంవత్సరం లోపల మళ్ళీ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేయాలి 1 సంవత్సరం లోపల 1 దినమైన 1 సంవత్సరం లోపల అయితే 1 ఆగస్టు 2020లో మళ్ళీ అంతర్జాతీయ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి పంపాను పంపితే వాళ్ళు అప్పటికి 4-5 పంటలు అయిపోయాయి 2 గోధుమ 3 వరి అని సో అప్పటికి అంటే అప్పటికి రికార్డు 2 వరి 2 గోధుమ అయిపోయింది అంటే ఇంకా 4 పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కనుక ఇంకా అని మేము కూడా దాన్ని డ్రాఫ్టింగ్ మంచిగా చేసిన వాళ్ళు చేసి పంపడం జరిగింది మరి జెనీవా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మీ పేటెంట్ని దరఖాస్తు ఆమోదించింది కదా దానిపైన మీ స్పందన ఏంటి స్పందన అనేది నేను అయితే ఒక విధంగా సంతోషమే ఫుడ్లో వచ్చిందంటే సంతోషపడ్డాను నేను సంతోషం ఉండేదే కాక ఇది మన దేశానికి గర్వకారణం ఒక ఇండియన్ ఫార్మర్ అంటారు నన్ను ఇక్కడ మీరు అంటారు నేను అని అంటారు ఆ బయట దేశాల్లో ఇండియన్ ఇన్వెన్షన్ అంటారు ఇది కనుకున్నది ఇండియా తర్వాత మన దేశానికి గర్వకారణం ఇది ఈ సంతోషం అంతా ప్రజలకు మానవాళికి చెందింది కనుక ఇది మన దేశం తర్వాత మిగతా ప్రపంచ మానవాళి జనమంతా మంచి ఫుడ్ తింటున్నాము అని గుర్తుంచుకునేలాగా పేటెంట్ అనేది ఇంకెవరు చేయలేదు అనేది అదొకటి ఇదివరకు ఎవరు చేయలేదు కనుక ఈ కొత్తదనము ఇలా
మీరు కనుకున్నారు అని మనకు ఒక సర్టిఫికెట్ ఒకటి మళ్ళా అది పబ్లికేషన్ అయ్యిందంటే అన్ని దేశాల ఫీజు కట్టి వాళ్ళ దేశ ఇప్పుడు 153 దేశాలు ఇందులో మెంబర్ ఆ 153 దేశాలలో ఎన్ని దేశాల పేటెంట్ మీకు అవసరమో వాళ్ళ ఫీజు కట్టి మనం వెళ్ళాలి ఒక్కొక్కరిది ఏ దేశంలో నీకు ఇది కావాలి పేటెంట్ హక్కులు అవన్నీ మనం తర్వాత నిర్ధారించుకోవచ్చు అంటే ఒక ఆ మార్గం పబ్లికేషన్ అయ్యిందంటే ప్రపంచంలో నువ్వు ఇది కనుక్కున్నావు అనే మార్గం సుగమమైంది పబ్లికేషన్ అంటే దీన్ని ఇంతవరకు ఇట్లా ఎవరు చేయలేరు మీరే చేసింది ఇది కొత్తదనం ఉంది ఇప్పుడు మరి మీరు ఎంతో మంది రైతులకి రోల్ మోడల్ కదా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి అరే నేను వేయాలి అనుకుంటున్నాను ఇలాగా అనుకున్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు ఏం చేయాలని ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ట్రై చేస్తాం టెక్నాలజీ ఇస్తున్నాం దీంట్లో ఇప్పుడు నా వెబ్సైట్లో వరల్డ్ వెబ్సైట్లో ఈ నెంబర్ కొడితే నేను ఇచ్చే నెంబరు మీరు కూడా దాన్ని చూపిస్తారు ఇప్పుడు దాంట్లో అది చూపిస్తే ఆ నెంబర్ కొడితే కంప్యూటర్లు అందరు కంప్యూటర్లు 28 పేజీలు డౌన్లోడ్ అవుతాయి నేనేం చేసిన విధానం ఇది అది చేసుకొని ట్రయల్ చూసుకొని తినని రైతుల మటుకు తినని ఆరోగ్యంగా ఉండని ఫస్ట్ తర్వాత మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు లేబుల్ వేయలేరు ఇలా విటమిన్ డి ఉంది నేను పండించిన దాంట్లో అని లేబుల్ వేయలేరు ఎందుకంటే పేటెంట్ అడ్డం కనుక వాళ్ళు తినని అందరు తినని వాళ్ళ దగ్గర బంధువులకు తినిపియని నేనేమి దానికి ఏమి అడ్డుపాడ ఎందుకు చేస్తున్నారు ఇది అని ఇది సర్వ మానవాళికి కాకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి దీనికి అడ్డు వస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు ఈ పంట వేయాలన్నా ఎలా వేయాలి విత్తనం దగ్గర నుంచి అది ఎలా చెప్తుంది అదంతా వివరంగా ఇప్పుడు సరళంగా ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో ఇది సరిపోదు నేను చెప్పటం మూడు ఇప్పుడు నేను ఏదైతే మూడు ప్రక్రియలు ఉన్నాయో అందులో కంప్యూటర్ వస్తుంది మళ్ళీ మీడియాకు కూడా నేను పేపర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాంట్లో ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్లో వేయాలి అనేది దాంట్లో ఉంటుంది కనుక అది చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ చూసుకొని ఈ మెయిన్ ఇందులో ఉన్నది ఏంటి క్యారెట్ చిలకడ దుంప మొక్కజొన్న అది ఎవరైనా ఈజీగా చేస్తారు వాటర్లో కలిపేసి వదిలేయటమే లేదా స్ప్రే చేయటమే చిక్క స్ప్రే చేస్తే ఆకులపై నుంచి కింద భూమి మీద కూడా పడుతుంది ఎక్కువ మోతాదు దీంట్లో అంటే ఎంత వదిలినా కానీ ఆ చెట్ల మీద పడుతుంది మళ్ళీ కింద భూమికి పోతుంది రెండు విధాలు ఆకుపై నుంచి అందుతుంది లోపలే కిందికి వెళ్ళి అందుకో కనుక కిందికి వెళ్ళి కూడా అందుతుంది కనుక దీన్ని మనం ఎట్లయినా దీన్ని చాలా అంటే తక్కువ ఖర్చుతోని ఎంత 2000 రూపాయలతోని ఒక ఎకరా పెట్టుబడి ఎంత లేదు 2000 రూపాయలు ఒక ఎకరా పొలంలో నువ్వు డి విటమిన్ పోషకాలు ఉన్న పంటను పండించుకోవచ్చు మళ్ళీ ఆ 2000 రూపాయల ఈ పోషక ఏదైతే వేయాలన్నదనో అవి కూడా పోషకాలుగా అందుతాయి నీకు 2000 రూపాయలలో నువ్వు ఇచ్చే పోషకాలు కూడా నత్రజని భాస్వరము దళ ఆ పోషకాలు కూడా అంతే మొక్కకు పచ్చదనం ఎరువుగా కూడా వాడుతుంది మళ్ళీ దాంట్లో పోషకాలు వృద్ధి చెందుతాయి కనుక ఇది ఎవరు ఏ రైతుకైనా అస్సలు కష్టమే కాదు ఇంకా దీని ఇంకా ఇంకొక ప్రయోగం ఈ టెస్ట్ ఈ క్రాప్ టెస్ట్ చేయించినాక చెప్పొచ్చు అన్ని ఈ సరళంగా ఇంకా ఈ ఇంకా ఈజీ చేయొచ్చు అంటే రాను రాను దీన్ని ఇంకా దీన్ని ఏమంటారంటే పరిశోధనను ఇంకా ఈజీగా ఇప్పుడు 2-3 అన్నాము ఇంకా 1-2 తీరుని కూడా రావచ్చు అట్లా అట్లా చెప్పడం జరుగుతుంది చిన్న బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us We'll be right back.
పురుగుల మందుగా చేశారు కదా, దానికి మరి పేటెంట్ దరఖాస్తు చేయలేదా? చేశారా? ఇప్పుడు మొదటి ప్రక్రియలో మట్టి స్ప్రే చేసిన అన్నము అన్నీ చేసినాము, కానీ ఎంతమందికి మీద ప్రొటెక్షన్, ఎన్ని క్రాప్స్లల్లో ఎంత అని అది ఎవరిని అదుపులో పెట్టలేము. కనుక నా దగ్గర ఉన్న మట్టి నేను స్ప్రే చేసిన అంటాడు. ఇంకా నేనే చెప్పిన పేటెంట్ అడ్డు రాకుండా చేసుకోండి మీరు అని. ఇది ఎందుకంటే సర్వ మానవాళికి మంచిది, ఇది పురుగు మందులు అవశేషాలు లేని మట్టి. మట్టి అంటే మనకు డైజెషన్ అవుతుంది, మనం తిన్నా ఏం కాదు, పోషకాలు కూడా అంతాయి. ఈ మట్టి పోషకాలే మొక్క తింటుంది, మళ్ళీ పరోక్షంగా మనం దాని ఆహారం మనం తింటున్నాం. కనుక మట్టి మనుషులకు, పశువులకు, పక్షులకు ఏం కాదు, ఈ చీడపీడలకు ఒక్కటే పడదు. ఇప్పుడు సపోజ్ ఆ మట్టి ఏమన్నా స్ప్రే వాసన వస్తే ఆ తల్లి అనేది ఇక్కడ గుడ్డు పెట్టదు, ప్రకృతిలో ఉన్నది అది. మొన్న మిడతల దండ అనేది మన దేశంలో ఆగింది. ఈ లోపల మట్టి తీసుకొని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంత మోతాదులో స్ప్రే చేయాలని నేను విరివిగా ప్రచార సాధనాల ద్వారా, మీడియా ద్వారా చేస్తే మన ప్రభుత్వం కూడా చేసి హెలికాప్టర్ల ద్వారా అన్ని రైతులు కూడా చేసుకున్నారు. అక్కడ మట్టి ఉన్నదని చూసి అవి రూట్ మార్చుకున్నాయి. అంటే వాళ్ళకుండా ఇక్కడ వచ్చి తిని చనిపోకుండా అవి తినకముందే తెలిసిపోయిన దాటికి ఇక్కడ మనకు పనికిరాదని, కనుక రూట్ మార్చేసుకొని వేరే దేశాలు వెళ్ళినాయి. మరి మీ ఐడియాని వేరే వాళ్ళు ప్రభుత్వం ఉపయోగించుకొని మీకు గుర్తింపు రాలేదు కదా, గుర్తింపు కోసం నేను చేసింది కాదమ్మా. ఇది మానవాళి ఎవరో గుర్తిస్తారు ఎవరో చేస్తారు అని కాదు. నా ఇప్పుడు ఇది ఒక రైతుగా నేను చేసింది, దేవుడు అంటే నాకు ఇచ్చిండు వరం ఇది. అది మంచి అనేది పంచమన్నారు, పెంచమన్నారు, కనుక ఆ పంచుతున్నాను పెంచుతున్నాను. దీంట్లో రిజల్ట్ గురించి నాకు ఇది వస్తుంది, నాకు పేరు వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది, డబ్బులు వస్తాయని ఆశించటం లేదు. డబ్బులు సెకండరీ, ఫస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడున్న ఆపద. ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల ఇంతమందికి ఇంత ఎఫెక్ట్ అవుతుంది, రోగ నిరోధక శక్తి లేదు, వీక్గా ఉన్నారు చాలా, పుట్టిన పిల్లలు కూడా చిన్నగా. కానీ అది రాకుండా ఉండాలంటే ఫుడ్లో దేవాలే మనం. ఆ పోషక లోపాన్ని సవరిస్తే ఏ పోషకాన్నైనా మనం సవరించవచ్చు అంటున్నాం. ఈ ఫార్ములా ఈ ఒక్క డి విటమిన్కే రాదు, ఇంకో సి విటమిన్ వేసి ఇప్పుడు పులుపు సంబంధం టమాటోలు ఏదైనా పులుపు సంబంధం అది వస్తే సి విటమిన్ కూడా వస్తుంది దీంట్లో. అట్లా ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లలో కూడా నేను స్కూల్కి వెళ్ళి వచ్చి పాలు తీస్తుంటే పశువులకు. అప్పుడు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి పని ఏం జరిగింది ఏం చేసిండ్రని, ఒకటి ఇంటికి దీనికి ఒకటే కిలోమీటర్, సైకిల్ మీద వచ్చి ఇక్కడ అంతా చూసేవాడిని, చూసి వెళ్ళి అట్లా హాలిడేస్లలో కూడా కంప్లీట్ ఇందులోనే ఉంది. చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఇక్కడ ఓపెన్ వెల్ మూడు దోవినం అల్వాల్లో, కీసర దగ్గర కుందనపల్లి అనేది అక్కడ ఒకటి ఓపెన్ వెల్. ఆ ఓపెన్ వెల్ తవ్వుతుంటే ఆ ఒండ్రు నీళ్ళని పారించినప్పుడు చాలా పంటలు పిచ్చి క్రాప్ వచ్చింది. ఒండ్రు నీళ్ళు ఇప్పుడు నదీ నీళ్ళు, గోదావరి ఎర్ర నీళ్ళు వస్తాయి కదా, ఈ ఓపెన్ వెల్లో కూడా అది తవ్వేటప్పుడు ఆ తెల్ల నీళ్ళు పోయి బురద నీళ్ళు వస్తాయి. ఆ బురద నీళ్ళని పొలానికి పారించడం, అప్పుడు పొలం పిచ్చి పంట వచ్చింది కోస్టల్ ఏరియాలో వచ్చినట్టు. అప్పుడు అది అప్పుడే గుర్తు రాలే నాకు, అనుభవంలో రాను 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 అనుభవంలో లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయని. మనం వేసే పంట మూడు అడుగులే వెళ్తుంది, దానికంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయి. మనం తినే వరి, గోధుమ, ఈ కూరగాయలు అన్నీ మూడు అడుగులే వెళ్తాయి, అంతకంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయని గ్రహించినాక నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అప్పుడు 20 గజాల బావి తోడినాము, ఆ బావిలో మొరంలో ఉన్న నీళ్లు కూడా పారిస్తే ఇంత క్రాపు వృద్ధి చెందింది. మళ్ళీ కొన్ని ఏళ్ళ తర్వాత ఎండు మట్టికి వచ్చింది, ఎండిన మట్టి వేస్తే పోషకాలు బాగా ఎంబడే లభ్య రూపం అవుతుంది. ఎండిన మట్టిని కూడా స్ప్రే చేసి చూశాను, అప్పుడు చీడపీడలు కంట్రోల్ అయినాయి, మళ్ళీ ఎంబడే మొక్క పెరిగింది, పచ్చదనం వచ్చింది. ఆ ఎండాకాలంలో కొంచెం అంటే ఈ టైంలో ఫిబ్రవరి నెలలో అయితే అప్పుడు నేను అనుకున్నాను ఇది మొక్కలకు మట్టే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు కూడా సంవత్సరానికి ఇంత లోపలి మట్టికి వెళ్ళి వాటి వేలు చొచ్చుకొని పోతాయి, కనుక అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మన మొక్కలకు అదే రూట్ లెవెల్, ఆ లోపలి మట్టినే దీని రూట్ లెవెల్ ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు రాదు ఇది దిగుబడి అని ఆ థాట్ వచ్చింది. సో అట్లా ఒక్కొక్క అనుభవం అనేది లెసన్స్ నేర్పుతుంది.
సంవత్సరానికి ఇంత సంవత్సరానికి ఇంత ఇంకో 3-4 నెలల్లో మీకు పేటెంట్ రాబోతుంది కదా సో దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు పేటెంట్ వచ్చినా రాకున్నా ఇప్పటి నుంచి నేను అందరికీ ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు హక్కులు ఏదైతే అక్కడ ఇదైందో ఇప్పటి నుంచి ఇయ్యొచ్చు పేటెంట్ తో నిమిత్తం లేకుండా అది వచ్చేది ప్రొసీజర్ ఎట్లాగో వస్తది కనుక ఇప్పటి నుంచే రైతులు సంఘటితంగానే లేకపోతే స్టేట్ గవర్నమెంటే కానీ ఎవరన్నా రైతులకు ఇస్తాము అని నా దగ్గర ఎంఓయు రాయించుకోవాలి ఇన్ని సంవత్సరాలు మీతోని ఒప్పందం ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ సెంట్రల్ కాకపోతే నేను ఏదైనా కంపెనీలకు ఇవ్వచ్చు ఆ కంపెనీలు దేశీయ కంపెనీలే ఉండని మల్టీనేషనలే ఉండని ఎవరికైనా ఒప్పందం చేసుకోవచ్చు నా ఇష్టం అది అది ఇలా ఒక ఇన్వెంటర్ కనుక్కున్న వాళ్ళ ఇష్టం ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు కాకపోతే నేను నాది మన దేశం నేను ఇక్కడ ఉంటున్నాను కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్ని స్టేట్లు తర్వాత దేశం తర్వాత ప్రపంచానికి వస్తుంది కనుక ఆ సరళ నేను దీంట్లో ఆశించేది ఎక్కువ లేదు నామమాత్రంగా ఏంటంటే ఫ్రీ ఇస్తే కూడా విలువ ఉండదు ఇవాళ రేపు మళ్ళీ నేను కూడా ఖర్చు పెట్టాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు మొదటి పేటెంట్కే 2-3 కోట్లు పెట్టాను అప్పుడు ఇది దాన్ని అదంతా ఇప్పుడు నేను అవి కన్సిడర్ చేస్తలేను అది ఇంత పెట్టినా అంత పెట్టినా అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కనుక చెప్తున్నాను కానీ ఇది మానవాళికి ఇది మంచిగా జరుగుతుంది కనుక వాళ్ళు ఎంతనన్నా ఒప్పందానికి రాని దీంట్లో బార్గెనింగ్ ఇది ఇంత అంత డిమాండ్ ఏముండదు ఇది మానవాళికి చెందుతుంది కనుక సహజ సిద్ధంగా న్యాచురల్గా ఎంత ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వాల మీద ఉంటుంది లేదా సూపర్ మార్కెట్లో ఎంత రేటు పెట్టినా ఏమి చప్పుడు చేయకుండా తీసుకుంటారు అది కాదు డబ్బు ఉన్న వాళ్ళు అయితే డబ్బు లేని వాళ్ళు మరి వాళ్ళు పండించుకొని చేయాలంటే గవర్నమెంటు వాళ్ళను పండించుకోనికి మార్కెటింగ్ చేసుకోనికి ఆ వసతులు కల్పించాలి మరి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకోకపోతే మీరు ఇప్పుడు ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీస్కి వెళ్తానంటున్నారు మరి అప్పుడు పేదవాళ్ళకి దక్కదు కదా మరి అది గవర్నమెంట్ ఉన్నది ఎందుకు ఎవరి కోసం ఉన్నది ప్రజల కోసమా లేకపోతే మల్టీనేషనల్ వాళ్ళ కోసం ఇప్పుడు ప్రభుత్వాలు అనేది ఏంది ఎవరితో ఎన్నుకోబడుతుంది రైతులే ఫోర్స్ చేస్తారు మాకు ఈ టెక్నాలజీ కావాలి ఇంత సరళంగా ఉంది ఇంత మేము చేసుకుంటాము మేము ఫారెన్ ఎక్స్పోర్ట్ చేస్తాము ఇప్పుడు మన దేశంకు జనాభాకే తినిపించుడు కాకుండా బయట ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి అంటే రైతులు కొట్లాడాలి గవర్నమెంట్ మీద టెక్నాలజీ మా రైతు చేసింది మీరు దీన్ని ప్రోత్సహించండి అని అప్పుడు కానీ దేశానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు దేశంలో కూడా ఎక్స్పోర్ట్ అవుతుందో అంటే డాలర్లు వస్తే ట్యాక్స్ తీసుకుంటారు కదా గవర్నమెంట్ కూడా మరి ఇది ఎక్కడ కనుక్కోంది కదా ఎక్కడ ఏ దేశంలో లేని టెక్నిక్ కదా మరి ఎక్స్పోర్ట్ ఎందుకు కాదు ఇప్పుడు ఎంబడి పండించి ఇప్పుడు నేను రైతులు పండించుకొని భూమి ఉన్న వాళ్ళు పండించుకొని తినమంటున్నా కదా మార్కెటింగ్ చేసేటప్పుడు దీని మీద విటమిన్ డి ఉందని లేబుల్ వేయనీకి వీల్లేదు వేయకుండా అమ్మొచ్చు అమ్మొచ్చు తినమంటున్నా మానవతా దృక్పథంతో తినే ఆహారం కనుక తినమంటున్నా నువ్వు డబ్బులు సంపాదిస్తా నేను పేరు చెప్పుకొని అంటే పేరు అప్పుడు అది చాలా ఉదార స్వభావం అంతే కదా ఇప్పుడు ప్రకృతి దేవుడు మనకిచ్చినప్పుడు మనం పెంచమన్నారు కదా అది నేను కూడా అదే ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది ఇంటే ముందు ఈ నీళ్ళని పారబెడతాము దుక్కి చేసి ఈ నీళ్ళతో డ్రిప్ ఇరిగేషన్ చేస్తాము అక్కడ పడితే ఒక 3-4 రోజులు ముందు చేస్తే ఏమవుతుందంటే దున్నున్న దుక్కి మీద నీళ్ళు వదిలితే లైట్గా వర్షం పడ్డది చిన్న చిన్న కలుపు మొప్పలు పైపైన ఉన్న కలుపు అంతా మొలిచిపోతాయి ఆ మొలిచిన దాని మీదే మనం విత్తనాలను వెదజల్తాం మళ్ళీ ట్రాక్టర్తో మెల్లగా చిన్న ఎంత లోతు కావాలో అంత లోతులో దున్నేస్తాం ఆ కలుపు పోతుంది ఎత్తు లోపలికి పోతుంది కనుక అప్పుడు 2-3 రోజుల్లో మొలిచేస్తుంది కొంచెం ఒత్తుగా వేస్తాం కనుక ఈ ఒత్తుగా వెదజల్లడం వల్ల ఏమవుతుందంటే ఇది పెరిగినాక ఆ కలుపు చిన్నగా వెనక సిరి మొలుస్తుంది కదా అది కిందికి అయిపోయి నీడకి అయిపోయి లేవదు ఇప్పుడు ఈ కంక వచ్చి గింజ తరువాయినాక తయారైనాక కలుపు వచ్చినా మనకేం నష్టం లేదు ఇప్పుడు గింజ వచ్చాక కలుపు వచ్చినా నష్టం లేదు లేదు కోసేస్తాం కదా ఇక కలుపును అది అంతే కోసేస్తాం కదా ఏం పెద్ద ఎక్కడన్నా ఖాళీ ఉన్న ప్రదేశంలోనే వస్తుంది అది నిండుగా ఉన్న దగ్గర రాదు చివరిదాకా కూడా రాదు
ఐన్యూస్ ప్రేక్షకులకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విటమిన్ డి బియ్యం కోసం? విటమిన్ త్వరలోనే మార్కెట్లో ఇప్పుడు రైతులు పండిస్తే ప్రభుత్వాలు అంగీకరించి వాళ్ళకి ఇప్పిస్తే రైతులు పండించి లేబుల్ వేసి సూపర్ మార్కెట్లలో అందరికీ అమ్మొచ్చు, అందరికీ తినిపించొచ్చు కూడా త్వరలోనే. ఎంత 6 నెలల టైం కూడా పట్టదు, ఇంకా 6 మంత్స్లోనే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వివిధ ప్రచార సాధనాల ద్వారా వాళ్ళు స్టార్ట్ చేసే ఉంటారు ఇప్పటికే. ఇంకా వర్షాకాలం పంట లోపల అందరికీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా అందరి దగ్గర విటమిన్ డి బియ్యం గోధుమలు అన్నీ లభిస్తాయి. కనుక ఇది అందరూ సంతోషించదగ్గ ఆనందింప ఏదన్నా అనుకోండి సంతోషపడాల్సిన విషయం. అవునండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ చింతల వెంకటరెడ్డి గారు. నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. నేను సుధాత్రి. ఇవాళ మీకు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆయన మనందరికీ అన్నం పెట్టే రైతన్న. ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరూ ఈసీ గదుల్లో కూర్చుని చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు, మెయిన్గా విటమిన్స్ లోపం. సో ఆ విటమిన్స్ ని మనం విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ అని చెప్పేసుకొని టాబ్లెట్స్ తీసుకుంటాం. కానీ ఈ రైతన్నకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? ఏమి లేదు, మనం రోజువారీగా తినే వరి ధాన్యంలో ఆయన విటమిన్ డితో కలిపి ఆయన ఉత్పత్తి చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. నమస్తే చింతల వెంకటరెడ్డి గారు. బాగున్నారా అండి? అసలు ఈ విటమిన్ డి బియ్యం అనే ఆలోచన ఏంటండి? అసలు అంటే ఇప్పుడు బాస్మతి బియ్యం విన్నాము, సువర్ణ బియ్యం అవన్నీ వింటాం కదా, కానీ విటమిన్ డి బియ్యం ఏంటి? అదే ఇదేమైనా పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారా? విటమిన్ డి బియ్యం, బియ్యంలో విటమిన్ డి అనేది ఏ రకం వడ్లల్లో అయినా కానీ పంటలలో అయినా గోధుమలలో అయినా డి విటమిన్ని తొప్పించవచ్చు. అన్నీ ఇప్పుడు పేటెంట్ ఇది దేనికోసం అప్లికేషన్ అంటే అన్ని పంటలలో పోషక విలువలను పెంచే ప్రక్రియ, అంటే ఎన్రిచ్ చేస్తారు. అన్ని రకాల పంటల మీద పోషక విలువలను పెంచుతారు అన్ని మొక్కలలో, ఒక బియ్యం గోధుమలే కాదు. కాకపోతే మనకు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఫస్ట్ మనం సక్సెస్ ఏంటంటే బియ్యం గోధుమలలో రోజు తినేది, దీంట్లోనే రోగ నిరోధక శక్తి విటమిన్లు వస్తే ఇంకా వేరే ఈ మనం బిల్లలే కానీ ట్యాబ్లెట్సే కానీ వాడకుండా ఉంటాం కదా. అందుకొంచి దీంట్లో ఎట్లా ఉంటుంది చెప్పిస్తాయని ఇదివరకే నేను 2019లో విటమిన్ ఏసి నేను పండించిన పంటలో వరిలో గోధుమలో రావటం జరిగింది. దాన్ని యూరోపియన్ పేటెంట్ వాళ్ళు కూడా పబ్లికేషన్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనము ఏ విటమిన్ అయితే వచ్చింది, సి విటమిన్ వచ్చింది, ఇంకా డి విటమిన్ ఎందుకు రాదు, డి విటమిన్ ఇంపార్టెన్స్ నేను మా డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుంటుంటే వినేవాళ్ళు. ఎందుకంటే డి విటమిన్ మనిషికి రోగ నిరోధక శక్తి చాలా ఇస్తుంది, పోషకం లోపిస్తేనే క్యాన్సర్, షుగర్ పేషెంట్లు, డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఎక్కువైపోయినాయని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. అదే మనం డివిటమిన్ ఏ విటమిన్ వచ్చింది కదా, ఇంకా డి విటమిన్ ఎందుకు తెప్పియొద్దు అనే ఆలోచన నాకు బాగా మధ్యలో వచ్చింది. అటువంటి అప్పుడు ఇంకా ఇయర్ బై ఇయర్ నేను సంవత్సరం 2017లో కొంచెం ఏ విటమిన్ ఎట్లా, అప్పటి ప్రక్రియలో నాకు అర్థం కాలేదు ఎట్లా వచ్చిందని సరిగ్గా.
ఇంకా డైరీ తీసుకెళ్ళి డైరీలో నేను అన్ని ఒక్కొక్కటి ఏం చేశాను అప్పుడు అన్ని చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తే అప్పుడు ఒక దాంట్లో డి ఏ విటమిన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది ఒక పంటలో 2018లో. ఏ విటమిన్ వచ్చింది కదా మరి ఇక డి విటమిన్ గురించి కూడా ఏ డి రెండు ప్రయత్నం చేద్దామని నేను అప్పటి నుంచి మొదలు 2019లో అంటే 18లో స్టార్ట్ చేశాను ఈ గోధుమ పైరు వరి. 19లో ఇది డి విటమిన్ కూడా సక్సెస్ఫుల్ వచ్చింది. అంటే దానికి ఒక కాంపోజిషన్ అంటే ఒక మిశ్రమాన్ని తయారు చేశాను. అది మన మనం తినే కూరగాయలు అదే అనుకోండి. ఇప్పుడు క్యారెట్ అంటే క్యారెట్, చిలకడ దుంప ఒకటి, దాన్ని కొన్ని లోకల్ భాషలో మురంగడ్డ అంటారు. మొక్కజొన్న, మొక్కజొన్న పిండి, ఈ మూడు మిశ్రమాలను నీళ్ళలో కలిపి ఈ డ్రిప్ ఈ రెయిన్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది దీనికి దాంట్లో కలిపి ఇచ్చాను. అది ఎప్పుడంటే బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడేవారు దఫ దఫాలుగా అంటే వారానికి రెండు సార్లు అట్లా ఎక్కిచ్చి ఇచ్చారు. అది తయారయ్యేసరికి ఒక 7-8 సార్లు వచ్చేసింది. అప్పుడు దాని పోషక విలువలను ల్యాబ్కు పంపాను. ల్యాబ్కు పంపితే అంటే డి విటమిన్ థాట్ ఎందుకు వచ్చిందంటే నేను కొంచెం పాలు గుడ్లు ఒక మూలన పాలు గుడ్లు ఇవి నెయ్యి చీజు ఇవన్నీ కలిపి మిశ్రమాన్ని కూడా చల్లాను. ఇంకో 2 గజాల దూరంలో వెడల్పులో ఈ డి విటమిన్ ఉన్న ట్యాబ్లెట్లను కూడా నీళ్ళల్లో కరగదీసి పోశాను. ఈ ట్యాబ్లెట్లు వేస్తే దాంట్లో డి విటమిన్ వస్తుంది. అయితే ఆ డి విటమిన్ టెస్ట్ పంపాలి కదా మరి డి విటమిన్ వచ్చిందా అని. అయితే నేను 4 శాంపుల్స్ తీసుకున్నాను. ఒకటి పాలు గుడ్లు చేసింది, ఒకటి డి విటమిన్ ట్యాబ్లెట్ లేదు, ఇంకా రెండేమో మామూలుగా ఈ క్యారెట్. క్యారెట్ అనేది ఈ చిలకడ దుంప మొక్కజొన్న పిండి అన్నిటికీ వచ్చింది. అన్నిటికీ దానికి కూడా డి విటమిన్ ప్రత్యేకంగా చేసిన స్థలంలో కూడా వచ్చింది. సో అప్పుడు ఆ షాంపుల్లో 4 సమానమే వచ్చింది. నేను ప్రత్యేకంగా వేసిన ట్యాబ్లెట్స్ దగ్గర ఎక్కువ రాలేదు, ఆ గుడ్లు పాలు అవి నెయ్యి అది యూజ్ చేసిన దగ్గర రాలేదు. కనుక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీటిల్లోనే వస్తుంది ఈ క్యారెట్ స్వీట్ పొటాటో మళ్ళీ మొక్కజొన్న పిండిలో, కనుక ఇయే మెయిన్ అని అర్థమైపోయింది. అయిపోయి ఇంకా టెస్టింగ్ మళ్ళీ శాంపుల్ అన్నీ ఇదే పంపాను ప్రత్యేకంగా. దీంట్లో కూడా అన్ని పోషకాలతో ప్రోటీన్ ఎక్కువైంది, దీంట్లో కార్బోహైడ్రేట్ కొద్దిగా తగ్గింది, ఈ గోధుమలలో గ్లూటెన్ కూడా కొద్దిగా తగ్గింది. ఇవన్నీ చూసేసరికి మన సైంటిస్ట్లను యూనివర్సిటీ శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు మీరు విటమిన్ డి కోసం ఓన్లీ ధాన్యాన్నో లేకపోతే వర్ణం ఎందుకు ఎంచుకున్నారు, అంటే వేరే వేరే కూరగాయల్లో ఎందుకు పెట్టాలి అని మీరు మీకు ఆలోచన ఎందుకు రాలేదు? వేసిందే కూరగాయలు, క్యారెట్ అంటే కూరగాయలు, బంగాళ చిలకడ దుంప అంటే కూరగాయలు, దాని ఇంకా కూరగాయలలో ఎట్లాగో కొద్దిగా గొప్ప విటమిన్లు ఉంటాయి. కనుక రోజు తినే తిండి మనము ఏది కూరగాయలు లేకుండా కారం వేసుకొని తినేది అన్నం, పులుసు పోసుకొని తినేది అన్నం, పప్పు వేసుకొని తినేది అన్నం. ఈ దీంట్లోనే విటమిన్లు ఉంటే ఇంకా రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనమంటే డబ్బున్నోళ్ళు ఎలాగో చేసుకుంటారు, కానీ డబ్బు లేని నిరుపేదలు ఇప్పుడు మన దేశమే కాకుండా ఆఫ్రికా ఎన్నో దేశాలు ఉన్నాయి. మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహార లోపంతో ఉన్నారు. కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరికీ పనికొచ్చేది మానవాళికి అందరూ ఉన్నోడు లేనోడు తినేదంతా అన్నము గోధుమలు. కనుక ఇళ్ళనే పెట్టియాలని నాకు ప్రత్యేక ఇంట్రెస్ట్. దానితో నేను ఈ 2 పంటలనే ట్రై చేశాను. ఇప్పుడు ఈ విటమిన్ డి బియ్యం ఉత్పత్తికి మనం రోజువారీగా తినే బియ్యం ఉత్పత్తికి తేడా ఏమైనా ఉంటుందా, అంటే ఈ బియ్యానికి ఇంత నీళ్ళు మాత్రమే పోయాలి, ఉష్ణోగ్రత ఇలా ఉండాలి? లేదు, అట్లేమి ఉండదు. అదే నార్మల్గా మనం కుకింగ్ ఏ రకంగా వండుతున్నామో అట్లాగే ఉండాలి. కాకపోతే ఈ బియ్యంలో చొప్పించడం నేచర్ ప్రకృతి సహజ సిద్ధంగా చొప్పించబడింది. ఎందుకంటే దానికి అవసరం ఉన్నప్పుడు ఆ నీళ్ళను నువ్వు ఆహారంగా ఇచ్చినావు, అది తీసుకొని సూర్యరశ్మితోని ఏ విటమిన్ ఇస్తే డి విటమిన్గా మారింది. అది ఎందుకు మారింది, ఎట్లా మారింది, ఇక అదంతా శాస్త్రవేత్తలు చూసుకోవాలి ఎలా మారింది అనేది. రానే
నేను ఒక్క పంట కాదు నాలుగు ఐదు పంటలలో చూసుకున్నాను. కనుక అది ఎట్లా వస్తుంది అనేది దానికి రీజన్ అనేది తెలిసిన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పాలి. దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఇచ్చింది ఏ విటమిన్ సంబంధించింది, డి విటమిన్గా మారింది, మరి సూర్యరశ్మితోనే మారిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండలో మనం ఎండలో ఉంటే డి విటమిన్, మనుషులు ఎండలోకి వెళ్తే డి విటమిన్ వస్తుందని అంటున్నారు కదా సైంటిస్టులు. మరి ఈ మొక్క 12 గంటలు ఎండలు ఉంటుంది, దానికి మంచి ఆహారం జంతు వృక్ష సంబంధమైన ఆహారాన్ని తినిపిస్తే అందులో కూడా డి విటమిన్ మారింది, అంటే సూర్యరశ్మి తీసుకొని పరివర్తనం చెందిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వచ్చాక ముందుగా ఎక్కడ అమలు చేశారు అండ్ ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు అసలు నాకు ఈ ఆలోచన వచ్చింది అని? ఈ ఆలోచన అనేది ఫస్ట్ నాకు తట్టింది ఇక్కడే, ఇక్కడే వచ్చింది. రిజల్ట్ ల్యాబ్ టెస్టింగ్కి పంపాను, అందులో పరిపూర్ణంగా డి విటమిన్ ఉన్నట్టు తేలింది. మరి అది తేలితే నేను మన ఇదివరకు నార్మలో శాస్త్రవేత్త డాక్టర్ కల్పనా శాస్త్రి అని అన్నా, ఆవిడతో డిస్కషన్ చేశాను, మేడం ఇట్లా విటమిన్ డి కూడా వచ్చింది, మనం నీట్ ట్రై చేసుకుంటే డి రిజల్ట్స్ వచ్చింది, అది ఎట్లా అన్నారు. మరి నేను ఎన్ని టెస్ట్లు చేయించినా కానీ మరి డి విటమిన్ వచ్చింది ఇందులో అని గోధుమల్లో, ఫస్ట్ గోధుమల్లో వచ్చింది, తర్వాత ప్యాడీలో ట్రై చేశాను. ఆవిడ అన్నది ఆ శాంపుల్ ఏదో మరి శాంపుల్ తీసుకొని పోయి మళ్ళీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని కలిశాను, డాక్టర్ ప్రవీణ్ రావు గారు, 2019లో ఏప్రిల్లో. అప్పుడు ఆయన కూడా అన్నాడు నేను శాంపుల్ టెస్టింగ్ చేపిస్తాను మా దగ్గర అని చేపించాడు. అక్కడ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చింది, అక్కడ కూడా వచ్చింది. దాంతోనే సంతృప్తి చెందాక నేను ఇంకా వేరే ల్యాబ్లో కూడా కలుస్తాను, అక్కడ కూడా వచ్చింది. 3-4 ల్యాబ్లో చెక్ చేపిస్తే అన్నీ అంతటా వచ్చింది, అంతటా రిజల్ట్ పాజిటివ్ వచ్చినాక ఇంకా మరి పేటెంట్కు డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం అనుభవం ఉన్నది, ఇదివరకు నా ఫస్ట్ పేటెంట్ కూడా ఆవిడే చేయించింది. దాన్ని లాయర్స్ని పెట్టి అటర్నీస్ అంటారు వాళ్ళని, అక్కడ వాళ్ళని చేసి పేటెంట్కి పంపడం జరిగింది. 2 ఆగస్టు 2019లో 19లో మన ఇండియన్ పేటెంట్ ఆఫీస్కి ఫైల్ చేశాను. దాన్ని సైంటిఫిక్గా ఇంకా మేడం కూడా అగ్రికల్చర్ సంబంధం, వ్యవసాయ సంబంధం శాస్త్రం, ఆవిడ దాన్ని కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చేసి దాన్ని పంపడం జరిగింది. పంపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్, ఇంకో 2 క్రాప్లు వచ్చేసాయి అప్పటికే, 1 సంవత్సరమైంది. అంటే ఇండియాకు పంపినాక 6 వారాల లేదా 1 సంవత్సరం లోపల మళ్ళీ అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైల్ చేయాలి, 1 సంవత్సరం లోపల, 1 దినమైన 1 సంవత్సరం లోపల. అయితే 1 ఆగస్టు 2020లో మళ్ళీ అంతర్జాతీయ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కు పంపాను. పంపితే వాళ్ళు అప్పటికి 4-5 పంటలు అయిపోయాయి, 2 గోధుమ 3 వరి అయినాయి. సో అప్పటికి అంటే అప్పటికి రికార్డు 2 వరి 2 గోధుమ అయిపోయింది, అంటే ఇంక 4 ఇట్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి కనుక ఇంకా అని మేము కూడా దాన్ని డ్రాఫ్టింగ్ మంచిగా చేసిన వాళ్ళు చేసి పంపడం జరిగింది. మరి జెనీవా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మీ పేటెంట్ని దరఖాస్తు ఆమోదించింది కదా, దానిపైన మీ స్పందన ఏంటి? స్పందన అనేది నేను అయితే ఒక విధంగా సంతోషమే, ఫుడ్లో వచ్చిందంటే సంతోషపడ్డాను. నేను సంతోషం ఉండేదే కాక ఇది మన దేశానికి గర్వకారణం. ఒక ఇండియన్ ఫార్మర్ అంటారు నన్ను, ఇక్కడ మీరంటారు నేను అని అంటారు, ఆ బయట దేశాలలో ఇండియన్ ఇన్వెన్షన్ అంటారు. ఇది కనుకున్నది ఇండియా, తర్వాత మన దేశానికే గర్వకారణం ఇది. ఈ సంతోషం అంతా ప్రజలకు మానవాళికి చెందింది కనుక ఇది మన దేశం తర్వాత మిగతా ప్రపంచ మానవాళి జనమంతా మంచి ఫుడ్ తింటున్నాము అని గుర్తుంచుకునేలాగా పేటెంట్ అనేది ఇంకెవరు చేయలేదు అనేది అదొకటి. ఇదివరకు ఎవరు చేయలేదు కనుక ఈ కొత్త ధనము ఇలా మీరు కనుక్కున్నారని మనకు ఒక సర్టిఫికేట్ ఒకటి, మళ్ళా అది పబ్లికేషన్ అయ్యిందంటే అన్ని దేశాల ఫీజు కట్టి వాళ్ళ దేశ ఇప్పుడు 153 దేశాలు ఇందులో మెంబర్,
153 దేశాలల్లో ఎన్ని దేశాల పేటెంట్ మీకు అవసరమో వాళ్ళ ఫీజు కట్టి మనం వెళ్ళాలి. ఒక్కొక్కరిది ఏ దేశంలో నీకు ఇది కావాలి పేటెంట్ హక్కులు అవన్నీ మనం తర్వాత నిర్ధారించుకోవచ్చు. అంటే ఒక మార్గం పబ్లికేషన్ అయిందంటే ప్రపంచంలో నువ్వు ఇది కనుక్కున్నావు అనే మార్గం సుగమమైంది. పబ్లికేషన్ అంటే దీన్ని ఇంతవరకు ఇట్లా ఎవరు చేయలేరు, మీరే చేసింది, ఇది కొత్తదనం అనేది. ఇప్పుడు మరి మీరు ఎంతో మంది రైతులకి రోల్ మోడల్ కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి అరే నేను వేయాలి అనుకుంటున్నాను ఇలాగా అనుకున్న వాళ్ళకి మీరు ఎలా చెప్తారు, ఏం చేయాలి? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ట్రై చేస్తాను, టెక్నాలజీ ఇస్తున్నాను. దీంట్లో ఇప్పుడు నా వెబ్సైట్లో వరల్డ్ వెబ్సైట్లో ఈ నెంబర్ కొడితే నేను ఇచ్చే నెంబరు మీరు కూడా దాన్ని చూపిస్తారు. ఇప్పుడు దాంట్లో అది చూపిస్తే ఆ నెంబర్ కొడితే కంప్యూటర్లు 28 పేజీలు డౌన్లోడ్ అవుతాయి. నేనేం చేసిన విధానం ఇది, అది చేసుకొని ట్రయల్ చూసుకొని తినని, రైతుల మటుకు తినని, ఆరోగ్యంగా ఉండని ఫస్ట్. తర్వాత మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు లేబుల్ వేయలేరు, ఇలా విటమిన్ డి ఉంది నేను పండించిన దాంట్లో అని లేబుల్ వేయలేరు, ఎందుకంటే పేటెంట్ అడ్డం కనుక వాళ్ళు తినని, అందరు తినని, వాళ్ళ దగ్గర బంధువులకు తినిపియని, నేనేమి దానికి ఏమి అడ్డుపడ, ఎందుకు చేస్తున్నారు ఇది అని. ఇది సర్వ మానవాళికి. కాకపోతే మార్కెటింగ్ చేసేటప్పుడు ఇది ఒకటి దీనికి అడ్డు వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ పంట వేయాలన్నా ఎలా వేయాలి, విత్తనం దగ్గర నుంచి అది ఎలా చెప్తుంది, అదంతా వివరంగా ఇప్పుడు సరళంగా. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రాంలో ఇది సరిపోదు నేను చెప్పటం. మూడు ఇప్పుడు నేను ఏదైతే మూడు ప్రక్రియలు ఉన్నాయో అందులో కంప్యూటర్లు వస్తుంది. మళ్ళీ మీడియాకు కూడా నేను పేపర్లుగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాంట్లో ఎంత మోతాదులో ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్లో వేయాలి అనేది దాంట్లో ఉంటుంది. కనుక అది చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ చూసుకొని ఈ మెయిన్ ఇందులో ఉన్నది ఏంటి, క్యారెట్ చిలకడ దుంప మొక్కజొన్న, అది ఎవరైనా ఈజీగా చేస్తారు. వాటర్లో కలిపేసి వేసేస్తారా? వాటర్లో కలిపేసి వదిలేయటమే, లేదా స్ప్రే చేయటమే. చిక్క స్ప్రే చేస్తే ఆకుల పై నుంచి కింద భూమి మీద కూడా పడుతుంది ఎక్కువ మోతాదు. దీంట్లో అంటే ఎంత వదిలినా కానీ ఆ చెట్ల మీద పడుతుంది, మళ్ళీ కింద భూమికి పోతుంది. రెండు విధాలు, ఆకు పై నుంచి అందుతుంది, లోపల కిందికి వెళ్ళి అందుకో. కనుక కిందికి వెళ్ళి కూడా అందుతుంది. కనుక దీన్ని మనం ఎట్లయినా దీన్ని చాలా అంటే తక్కువ ఖర్చుతోని, ఎంత 2000 రూపాయలతో ఒక ఎకరా పెట్టుబడి ఎంత లేదు, 2000 రూపాయలు ఒక ఎకరా పొలంలో నువ్వు డి విటమిన్ పోషకాలు ఉన్న పంటను పండించుకోవచ్చు. మళ్ళీ ఆ 2000 రూపాయల ఈ పోషక ఏదైతే వేయాలన్నానో అవి కూడా పోషకాలుగా అందుతాయి నీకు. 2000 రూపాయలలో నువ్వు ఇచ్చే పోషకాలు కూడా నత్రజని భాస్వరం దాల ఆ పోషకాలు కూడా అంతే, మొక్కకు పచ్చదనం ఎరువుగా కూడా వాడుతుంది. మళ్ళీ దాంట్లో పోషకాలు వృద్ధి చెందుతాయి. కనుక ఇది ఎవరి ఏ రైతుకైనా అస్సలు కష్టమే కాదు. ఇంకా దీని ఇంకా ఇంకొక ప్రయోగం ఈ టెస్ట్ ఈ క్రాప్ టెస్ట్ చేయించినాక చెప్పొచ్చు అని. ఈ సరళంగా ఇంకా ఈ ఇంకా ఈజీ చేయొచ్చు. అంటే రాను రాను దీన్ని ఇంకా దీన్ని ఏమంటారు అంటే పరిశోధనను ఇంకా ఈజీగా. ఇప్పుడు 2-3 అన్నాము, ఇంకా 1-2 తీరుని కూడా రావచ్చు. అట్లా అట్లా చెప్పడం జరుగుతుంది. అన్న చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. We'll be right back.
కూడా చేశారు కదా, దానికి మరి పేటెంట్ దరఖాస్తు చేయలేదా? చేశారా? ఇప్పుడు మొదటి ప్రక్రియలో మట్టి స్ప్రే చేసిన అన్నము అన్నీ చేసినాము, కానీ ఎంతమందికి మీద ప్రొటెక్షన్, ఎన్ని క్రాప్స్లల్లో ఎంత అని అది ఎవరిని అదుపులో పెట్టలేము. కనుక నా దగ్గర ఉన్న మట్టి నేను స్ప్రే చేసిన అంటాడు. ఇంకా నేనే చెప్పిన పేటెంట్ అడ్డు రాకుండా చేసుకోండి మీరు అని. ఇది ఎందుకంటే సర్వ మానవాళికి మంచిది, ఇది పురుగు మందులు అవశేషాలు లేని మట్టి. మట్టి అంటే మనకు డైజెషన్ అవుతుంది, మనం తిన్నా ఏం కాదు, పోషకాలు కూడా అంతాయి. ఈ మట్టి పోషకాలే మొక్క తింటుంది, మళ్ళీ పరోక్షంగా మనం దాని ఆహారం మనం తింటున్నాం. కనుక మట్టి మనుషులకు, పశువులకు, పక్షులకు ఏం కాదు. ఈ చీడపీడలకు ఒక్కటే పడదు. ఇప్పుడు సపోజ్ ఆ మట్టి ఏమన్నా స్ప్రే వాసన వస్తే ఆ తల్లి అనేది ఇక్కడ గుడ్డు పెట్టదు, ప్రకృతిలో ఉన్నది అది. మొన్న మిడతల దండ అనేది మన దేశంలో ఆగింది. ఈ లోపల మట్టి తీసుకొని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంత మోతాదులో స్ప్రే చేయాలని నేను విరివిగా ప్రచార సాధనాల ద్వారా, మీడియా ద్వారా చేస్తే మన ప్రభుత్వం కూడా చేసి హెలికాప్టర్ల ద్వారా అన్ని రైతులు కూడా చేసుకున్నారు. అక్కడ మట్టి ఉన్నదని చూసి అవి రూట్ మార్చుకున్నాయి. అంటే వాళ్ళకుండా ఇక్కడ వచ్చి తిని చనిపోకుండా అవి తినకముందే తెలిసిపోయిన దాటికి ఇక్కడ మనకు పనికి రాదని, కనుక రూట్ మార్చేసుకొని వేరే దేశాలు వెళ్ళినాయి. మరి మీ ఐడియాని వేరే వాళ్ళు ప్రభుత్వం ఉపయోగించుకొని మీకు గుర్తింపు రాలేదు కదా, గుర్తింపు కోసం నేను చేసింది కాదమ్మా. ఇది మానవాళి ఎవరో గుర్తిస్తారు ఎవరో చేస్తారు అని కాదు. నా ఇప్పుడు ఇది ఒక రైతుగా నేను చేసింది, దేవుడు అంటే నాకు ఇచ్చిండు వరం ఇది. అది మంచి అనేది పంచమన్నారు, పెంచమన్నారు. కనుక ఆ పంచుతున్నాను పెంచుతున్నాను. దీంట్లో రిజల్ట్ గురించి నాకు ఇది వస్తుంది, నాకు పేరు వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది, డబ్బులు వస్తాయని ఆశించటం లేదు. డబ్బులు సెకండరీ, ఫస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడున్న ఆపద. ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల ఇంతమందికి ఇంత ఎఫెక్ట్ అవుతుంది, రోగ నిరోధక శక్తి లేదు, వీక్గా ఉన్నారు, చాలా పుట్టిన పిల్లలు కూడా చిన్నగా. కానీ అది రాకుండా ఉండాలంటే ఫుడ్లో దేవాలి మనం. ఆ పోషక లోపాన్ని సవరిస్తే ఏ పోషకాన్నైనా మనం సవరించవచ్చు అంటున్నాం. ఈ ఫార్ములా ఈ ఒక్క డి విటమిన్కే రాదు, ఇంకో సి విటమిన్ వేసి ఇప్పుడు పులుపు సంబంధం టమాటోలు ఏదైనా పులుపు సంబంధం అది వస్తే సి విటమిన్ కూడా వస్తుంది దీంట్లో. అట్లా ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం మీద ఎలా ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అంటే, చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్లల్లో కూడా నేను స్కూల్కి వెళ్ళి వచ్చి పాలు తీస్తుంటే పశువులకు. అప్పుడు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ వచ్చి పని ఏం జరిగింది ఏం చేసిరని, ఒకటి ఇంటికి దీనికి 1 కిలోమీటర్ సైకిల్ మీద వచ్చి ఇక్కడ అంతా చూసేవాడిని, చూసి వెళ్ళి అట్లా హాలిడేస్లలో కూడా కంప్లీట్ ఇందులోనే ఉంది. చిన్నప్పటి నుంచి మా ఫాదరు ఇక్కడ ఓపెన్ వెల్ మూడు దోవినం అల్వాల్లో, కీసర దగ్గర కుందనపల్లి అనేది అక్కడ ఒకటి ఓపెన్ వెల్. ఆ ఓపెన్ వెల్ తవ్వుతుంటే ఆ ఒండ్రు నీళ్ళని పారించినప్పుడు చాలా పంటలు, పిచ్చి క్రాప్ వచ్చింది. ఒండ్రు నీళ్ళు ఇప్పుడు నదీ నీళ్ళు, గోదావరి ఎర్ర నీళ్ళు వస్తాయి కదా, ఈ ఓపెన్ వెల్లో కూడా అది తవ్వేటప్పుడు ఆ తెల్ల నీళ్ళు పోయి బురద నీళ్ళు వస్తాయి. ఆ బురద నీళ్ళని పొలానికి పారించడం, అప్పుడు పొలం పిచ్చి పంట వచ్చింది కోస్టల్ ఏరియాలో వచ్చినట్టు. అప్పుడు అది అప్పుడే గుర్తు రాలే నాకు. అనుభవంలో రాను 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 అనుభవంలో లోపల మట్టిలో పోషకాలు ఉన్నాయని, మనం వేసే పంట 3 అడుగులే వెళ్తుంది, దానికంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయి, మనం తినే వరి గోధుమ ఈ కూరగాయలు అన్నీ 3 అడుగులే వెళ్తాయి, అంతకంటే కింది మట్టిలో పోషకాలు ఉన్నాయని గ్రహించినాక నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అప్పుడు 20 గజాల బావి తోడినాము, ఆ బావిలో మొరంలో ఉన్న నీళ్లు కూడా పారిస్తే ఇంత క్రాప్